వెళ్ళింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియచేయుచున్నాను. ఇక ప్రారంభించడానికి మునుపు పంచకృపాయి గారి యొక్క ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ ప్లీజ్ కమ్ అవుట్ టు ది ప్లేసెస్ అండ్ ఆకుపై త్వరలో మొదలు పెట్టుకుందాం. మహాదేవ పరిశుద్ర సర్వోన్నతుడైన నామమునకు వందనాలు. సృష్టికర్త వందనాలయ్యా, సృష్టించి పాలించి నీకు సన్నిధిలోనికి చేర్చుకుంటున్న దేవా వందనాలు. ఈ సాయంత్రపు ఈ విశ్వాస కోడికలో కృతజ్ఞత కోడికలో మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం. లీలాకుమారి గారి యొక్క జీవితాన్ని గురించి మీ నామంకు స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ వారి కుటుంబంలో వారందరూ ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత ప్రార్థన సమావేశములకు వచ్చిన అందరినీ ఆశీర్వదించండి. ఈ సమావేశంలో మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షతలో మీ అధ్యక్షతలో అధ్యక్షతలో నడిపించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. మా రక్షక నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా జీవితకాలం నాయన కొద్ది కాలమే ప్రభు. ఈ లోకంలో మేము యాత్రికులు ప్రయాణికులు మేము ప్రభు. లీలాకుమారి గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఈ కుటుంబానికి మీరే ఆదరణను ధైర్యాన్ని మీరు కలగచేయండి. నీ కృపలో పౌరస్థితి పరలోకం అంటుందని గ్రహిస్తూ నీ వైపు నాయన మేము చూస్తున్నాం నాయన. నీకే వందనాలు. కూడి వచ్చిన బంధుమిత్రాదులు స్నేహితులందరూ మీరు దీవించి ఈ కార్యక్రమం అంతటి మీరు ఘనంగా జరిగించడం ఏసై అద్భుతమైన శ్రేష్టమైన అమలు అడిగి వేడుకొని నామ తండ్రి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితియో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
వచనములు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములు చదువుకుందాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములు ఉన్నటువంటి మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాం. గనుక ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవల్లని మిగులు అపేక్షించున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలను. ఈ మట్టుకు దేవుని లేఖన పట్టణము సరే. కీర్తన 15వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన, స్తోత్రములు. ఈ సాయంకాల సమయమందు నిబిడలమైన మేము కొద్ది సమయం ఈ కుటుంబ ఆదరణ కొరకై కొన్ని మాటలను మేము ధ్యానం చేయించి ఉండగా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో కూడా ఉంచి సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట
మీ అందరికీ మరి ఒకసారి ప్రభు నామంలో శుభములు తెలియచేయించు ఉన్నాను. కృపరాజు గారు, లీలాకుమారి గారు, మంచి దంపతులు, దేవునిని ఎరిగినటువంటి కుటుంబం, దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఆశపడేటటువంటి కుటుంబం, మందిరాన్ని విడవనటువంటి కుటుంబం, ఎంతో విశ్వాసంతో సమయానికి మందిరమునకు వచ్చి దేవుణ్ణి గణపరిచేటటువంటి కుటుంబం, ఆయన లేకుండా ఆమె ఎప్పుడు రాలేదు, ఆమె లేకుండా ఆయన ఎప్పుడు రాలేదు, వారిరువురు కలిసి మందిరానికి వచ్చి దేవుణ్ణి గణపరిచేటటువంటి కుటుంబం. అందుకే నేను ఈ వాక్యాన్ని చదివాను. ఎందుకంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎట్లా చెప్పగలుగుతాం? యెహోవా భక్తులు, వీరు యెహోవా భక్తులు, వీరి మరణమే విలువగలది అని ఎట్లా చెప్పగలుగుతాం? మనల్ని ఎవరిని అడిగినా మేము దేవుని భక్తులమే అంటాం. ప్రతి ఒక్కరం దేవుని యందు విశ్వాసంతో జీవించేవారమే అంటాం. లీలాకుమారి గారి విషయంలో ఆమె ఒకరిని ద్వేషించటం నేను చూడలేదు, ఒకరిని అనకూడని మాట అనటం నేను చూడలేదు, ఒకరి మీద అసూయతో ఉండటం నేను చూడలేదు, ఒకరి మీద పోట్లాడటం చూడలేదు. ఎవరన్నా ఒక మాట చెప్పినా నవ్వుతూ విని ఆమెతోనే ఆ మాట ముగిసిపోద్ది తప్ప మళ్ళా ఆ మాట పక్కకు వెళ్ళదు. ఒక విధంగా చెప్పాలంటే నా మీద కృపరాజు గారికి ఏదో ఒకరోజు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ లీలాకుమారి గారికి ఎన్నడూ ఆమెకి కోపం రావట నేను చూడలేదు. ఆమె బాధపడట కూడా మా ఎడల నేను చూడలేదు. ఎంతో భక్తి జీవితం ఆమె జీవించి ఉన్నారు. ఆమె చాలా చక్కగా చెప్తారు, ప్రైజ్ ద లార్డ్ అని మామూలుగా చెప్పరండి, దీర్ఘం తీస్తూ చెప్తారు. అయ్యా ప్రైజ్ ద లార్డ్ అని దీర్ఘం తీస్తూ చెప్తూ ఉంటారు. అంటే ఆమె పలకరింపులో ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో మంచితనం ఉంటుంది. ఆమె పలకరింపులో ఎదుటివారికి ఏంటంటే ఆమె నన్ను దీవిస్తుంది అనేటటువంటి ఆ అనుభూతి కూడా ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. ఎందుకంటే ఆమె మాట్లాడే తీరు, ఆమె ప్రైజ్ ద లార్డ్ చెప్పేటటువంటి విధానం, ఆమె మనల్ని పలకరించేటటువంటి విధానం ఎంతో అద్భుతంగా ఉంటూ ఉన్నాయి. అయితే మరి ఏది, ఏ మరణము విలువగలదిగా మనం చెప్పగలుగుతాం? దైవ గ్రంథంలో భక్తులు ఉన్నారు, భక్తి జీవితం జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే అంటూ ఉంటాడు, ఇష్టమైనటువంటి మరణము, ఇష్టము లేనటువంటి మరణము. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏది ఇష్టమైనటువంటి మరణము, ఏది ఇష్టము లేనటువంటి మరణము అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తే ఏమన్నాడంటే, యెహోయాదా దినములు గడిచి వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికి, తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల సమాధి యొద్ద అతనిని పాతిపెట్టిరి. ఒక మంచి మరణమును గూర్చి, ఇష్టమైనటువంటి మరణమును గూర్చి, దేవునికి ఇష్టమైనటువంటి మరణమును గూర్చి అక్కడ స్పష్టంగా తెలియజేయించు ఉన్నాడు. లీలాకుమారి గారి జీవితంలో కూడా ఆమె ఈ నెల 1వ ఆదివారం మందిరానికి వచ్చి ఉన్నది, 2వ ఆదివారం హాస్పిటల్కి వెళ్ళినది, 3వ ఆదివారంలోపే ప్రభునందు నిద్రించి ఉన్నది. 3వ ఆదివారంలోపే ప్రభునందు నిద్రించి ఉన్నది. అందుకే నాకు ఒక మాట గుర్తు వచ్చి ఉన్నదండి, ఏమయ్యా అంటే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు.
ఆమె ఏమీ భయపడలే, అయ్యా నాకు బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను, ప్రార్థన చేయండి. ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు కూడా ఆమె ఎంతో ఆసక్తితో, ఎవరు చెప్పినా వాక్యాన్ని ఎంతో ఆసక్తితో ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వాక్యం చెప్పేటప్పుడు మాకు ఇంచుమించుగా ఆ చివరి వరకు కనుచూపు మేర కనపడేవాళ్ళు ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో కూడా తెలుసండి, చెప్పగలుగుతాం. ఆమె వింటూ శ్రద్ధగా ప్రతి పాయింట్ ఆమె రాసుకుంటూ ఆమె చెప్పొచ్చు ఏమనయ్యా అంటే, అయ్యా వాక్యం మంచిగా ఉంది, లేకపోతే వాక్యం బాగాలి. అసలు ఏమీ వినరు, పక్కోళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు, వీళ్ళు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, ఏం వాక్యం విన్నారో కూడా చెప్పలేరు. ఏం విన్నావయ్యా అంటే ఉపమానం చెప్తారు, అదేదో అదే గుర్తుంటుంది, వాక్యం ఎక్కడ గుర్తుంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు నీతిమంతులు ఈ భూమి మీద, యెహోవా భక్తులు ఎవరు అన్నది మనం పరిశీలన చేస్తే, దైవ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇద్దరూ మంచివాళ్లే, ఇద్దరూ దేవుని యొక్క గొప్ప ఈవులను పొందుకున్నటువంటి వారే. యోబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, యోబు దేవుని ఎరిగినటువంటి వాడు. బిలామును జ్ఞాపకం చేసుకోవచ్చు, బిలాము కూడా దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితమును జీవించిన వాడు, దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వాడు, దేవునితో మాట్లాడి సమాధానం చెప్పేటటువంటి వాడు బిలాము. అతను అడుగుతూ ఉంటాడు, నీతిమంతుని మరణం వంటి మరణము నాకు లభించునుగాక అంటాడు. ఎంత ఆశ్చర్యం! ఏ అతను యెహోవా భక్తుడు కాదా? యెహోవా భక్తుడే కాబట్టే నువ్వెవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారయ్యా, నువ్వెవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారయ్యా అని దేవుడు గొప్ప అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని బీలాముకి ఇచ్చున్నాడు. అతనేమని అడుగుచూ ఉన్నాడయ్యా అంటే, అయ్యా నీతిమంతుని మరణం వంటి మరణము నాకు లభించునుగాక అంటున్నాడు. కానీ యోబు అట్లా అన్నాడండి, ఈయన సంతోషకరమైన జీవితం జీవించాడు, ఆరోగ్యవంతమైన జీవితం జీవించి ఉన్నాడు, దేవుని యొక్క గొప్ప వరాలు ఆధ్యాత్మికమైనటువంటి ఈవులను పొందుకొని ఉన్నాడు, మంచి జీవితం జీవించిన వాడేమంటున్నాడయ్యా అంటే, నీతిమంతుని మరణం వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. మరి యోబు ఏమంటున్నాడు? యోబు జీవితం ఎట్లా ఉంది? భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు యోబు. యోబు స్థితి ఒక వ్యక్తి కలిగి ఉంటే వాడేమనుకుంటాడంటే, చి ఈ బ్రతుకన్నా చావటం మేలు అనుకుంటాడు. అంత భయంకరమైనటువంటి జీవితం యోబు జీవించి ఉన్నాడు. కానీ యోబు ఏమంటున్నాడంటే, నా శరీరము చీకిపోయినను నేను ఆయనను చూచెదను. ఎంత గొప్ప నిరీక్షణ! నా శరీరము చీకిపోయినను నేను ఆయనను చూచెదను అంటే, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత గొప్ప రోగము తన ఒంటిలో పెట్టుకొని భయంకరమైన దౌర్భాగ్య జీవితం జీవిస్తూ ఉన్నా, ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరము చీకిపోయినను నేను ఆయనను చూచెదను. ఎంత గొప్ప నిరీక్షణ! అది ఆయన భక్తుల మరణము, విలువగలిగిన మరణం అది. నిరీక్షణ కలిగి జీవించినటువంటి మరణము విలువ కలిగినది. ఏ బిలాముకు దేవుడు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదా, మరి అతని విలువ గల మరణం ఎందుకు కాలా? గొప్ప ఈ వరాలను ఇచ్చి ఉన్నాడు కదా ఆయన. నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారయ్యా, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు అబ్రహాముకు కూడా ఇవ్వలా. అబ్రహాముని అంటాడు, నిన్నెవరు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్నెవరు శపిస్తే వాళ్ళు శపించబడతారని అబ్రహాముకి ఇచ్చిన్నాడు. కానీ బిలాముకి ఏమి ఇచ్చిన్నాడంటే, నీవెవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, నీవెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారని దేవుడు అంత గొప్ప వరాన్ని, అంత గొప్ప భాగ్యాన్ని బిలాముకి దేవుడిస్తే, అతను నీతిమంతుని మరణం వంటి మరణం పొందుకోలేదు. అతడు నీతిమంతుని మరణం వంటి మరణం పొందుకోలా. కానీ యోబుకి ఆ మంచి మరణము అంటే, ఆ గొప్ప భాగ్యాన్ని, నా శరీరము చీకిపోయిన నేను ఆయన చూస్తాను అనే ఆ గొప్ప నిరీక్షణ యోబుకి ఎందుకు వచ్చి ఉన్నదంటే, యోబు మొదటి నుండి ప్రార్థనాపరుడే. యోబు మొదటి నుంచి భక్తిపరుడే. తన భార్యనే అంటుంది, నీవు దేవుణ్ణి దూషించు చావరాదు అంటే,
దేవుణ్ణి దూషించటాన్ని యోగ భక్తుడు తన భార్యతో అంటాడు, మూర్ఖురాలా అంటాడు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుడిచ్చినటువంటి ఈ కొద్ది శ్రమను మన జీవితంలో మనం పొందుకోలేమా? అందుకే అంటాడు మూర్ఖురాలా అంటాడు. ఆ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితము ఎవరు జీవించారయ్యా అంటే లీలాకుమారి గారు. లీలాకుమారి గారు ఆమె ఆశ అదే. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు స్పష్టంగా తెలియచేయించినటువంటి మాట ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినది. అంటే ఈ భూమి మీద ఈ నివాసము ఎప్పటికైనా శిథిలమైపోద్ది. ఈరోజు లీలాకుమారి గారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళారు, రేపు ఇంకొకరు వెళ్తారు, ఎల్లుండి ఇంకొకరు వెళ్తారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడమే తప్ప ఇక్కడ మనకెవ్వరికి స్థిరమైనటువంటి నివాసము లేదు. ఈ లోకయాత్ర ప్రతి ఒక్కరూ ముగించవలసినదే, ఈ లోకమును ప్రతి ఒక్కరూ విడిచిపెట్టి వెళ్ళవలసినదే. ఎందుకయ్యా అంటే ఇది మనుషుల చేత కట్టబడినది, ఇది మనుషుల చేత నిర్మించబడి ఉన్నది, అందుకే అది శిథిలమైపోద్ది. అందుకే అంటున్నాడు ఇదిగో దేవుని చేత కట్టబడినది. అది ఎక్కడున్నది అంట, పరలోకమందు ఉన్నది అని తెలియజేయించున్నారు. అది దేవుని చేత కట్టబడినది అంటే భూమి మీద మనం జీవించేది ఇక్కడ మన చేతులతో కట్టుకున్న నివాసము కొరకు కాదు, కానీ దేవుని చేత కట్టబడిన నివాసము కొరకు. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడంటే తన కుమారుని పిలిచి, అయ్యా మరణకాలము సమీపించున్నది, లోకులు పోవలసిన మార్గాన నేను పోవచ్చున్నాను, ఇది శాశ్వతం కాదయ్యా, ఇది శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరం ఈ లోకయాత్రను ముగించవలసినదే, ఇదిగో లోకులు పోవలసిన మార్గాన నేను పోవచ్చు ఉన్నా, కానీ నీవు మాత్రం ఒకటి జ్ఞాపకం చేసుకో, ధర్మశాస్త్రాన్ని ఎన్నడు విడిచిపెట్టవద్దు. ఆ ధర్మశాస్త్రమే నన్ను నా బిడ్డలను బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నది. ఇది కూడా నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వెన్నడు నువ్వు విడిచిపెట్టవద్దు. తండ్రి తన కుమారుడికి చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, నాయనా నేను లోకులు పోవలసిన మార్గాన్ని పోవచ్చు ఉన్నాను, ఈ ఇల్లు నీదే, ఇదిగో ఈ స్థలము నీదే, ఈ బిల్డింగ్ నీదే అని చెప్పలేదండి. అయ్యా నేను లోకులు పోవలసిన మార్గాన్ని పోవచ్చు ఉన్నాను, కానీ ధర్మశాస్త్రం ఉన్నది కదా, దాన్ని మాత్రం నువ్వెన్నడు విడిచిపెట్టవద్దు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఒక మనిషి మంచి మరణం పొందాలి అంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం. కాబట్టే లీలాకుమారి గారి జీవితంలో ఆమె గ్రహించింది ఏమిటంటే, అయ్యా ఇది శాశ్వతమైనటువంటిది కాదు. అందుకే యాకోబు కూడా ఏమంటాడంటే, నా పితరుల యొద్దకే నేను పోవచ్చున్నాను. అంటే ఈ భక్తులందరి జీవితంలో ఒకటి ఉన్నది ఏమిటయ్యా అంటే, ఇదిగో ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఇంకొకటి ఉన్నది, దాని కొరకు నేను ఈ భూమి మీద జీవించాలి. ఈ భూమి మాత్రం శాశ్వతమైనది కాదు, పరలోకం కొరకు నేను జీవించాలి. అంటే ఈ భక్తులందరూ మనం హెబ్రీలకు రాసిన 15వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ భక్తులందరూ ఏమన్నా అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము ఆకాశంలో మేఘం వలె ఆవరించి ఉన్నదంట. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఆ సాక్షి సమూహంలో ఎవరున్నారు అంటే ఆ పక్కనున్న భక్తుల పేర్లు చెప్తూ ఉంటాడు. మోషే కావచ్చు, యాకోబు కావచ్చు, అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు. ఈరోజు మనం ఈరోజు లీలాకుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. లీలాకుమారి గారు కావచ్చు అంటే సాక్షి సమూహముగా మేఘం వలె ఆవరించి వాళ్ళు ఏమి చేయిచ్చు ఉన్నారయ్యా అంటే, కిందకు చూస్తూ ఉన్నారు, నువ్వు నేను ఎట్లా నడుస్తూ ఉన్నాం, నీవు నేను ఎట్లా జీవించుచు ఉన్నాం, మన జీవితం భూమి మీద ఏ విధముగా కొనసాగుతూ ఉన్నది అని మేఘం వలె ఆవరించిన భక్తులు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా,
ఈ లోకము శాశ్వతము కాదని ఎరిగి తన ఆధ్యాత్మిక జీవితమును జీవించి ఉన్నాడు. అందుకే అంత గొప్ప సాక్షి సమూహంలో ఉండాలి అంటే భక్తులందరూ ఏం చేసి ఉన్నారు? అంత గొప్ప సాక్షి సమూహంలోనికి వాళ్ళందరూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఏమిటయ్యా అంటే, మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, పరలోకం ఉన్నది అని విశ్వసించి భూమి మీద వారు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి ఉన్నారు. పరలోకం ఉన్నదని నమ్మి ఉన్నారు. ఈ భూమి మీద నేను మంచి జీవితం జీవిస్తే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తే, ఇదిగో దేవుని చేత కట్టబడిన ఆ పరలోకానికి నేను వెళ్ళాలి, నేను వెళతాను అనే నిరీక్షణతో వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించున్నారు. అంటే పరలోకం ఉన్నది, ఆ పరలోకంలోనికి నేను ప్రవేశించాలి అంటే నా జీవితం అంటే అందరికీ ఇష్టమైనటువంటి మరణం, రాజుల సమాధి యొక్క పాతి పెట్టబడేటటువంటి మరణం, ఆ మంచి మరణం నేను పొందాలి అని వారు ఆశపడి ఉన్నారు భక్తులు. కాబట్టి లీలాకుమారి గారిని కూడా మన నిరీక్షణ మనం ఎవరూ చెప్పలేము, అక్కడ ఉండిపోతారు, అక్కడ వెళ్ళిపోతారు, పరలోకంలో ఉంటారు అని. కానీ మన నిరీక్షణ భూమి మీద వారు బ్రతికిన బ్రతుకును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటారు, పరలోకంలో ప్రవేశించి ఉంటారు, దేవుని కృపార్శ్వమును ఉండి ఉంటారు అనే ఆ నిరీక్షణే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెడుతూ ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టేది ఏమిటయ్యా అంటే, పరలోకం ఉన్నది, మా తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళారనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ఎందుకయ్యా అంటే, ఇదే అధ్యాయంలో చివరిలో అంటాడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిలబడవలసి వస్తూ ఉన్నది అంటాడు. తీర్పు తీర్చేది ఆయన. పరలోకంలో ఉన్నారా, ఇంకొక నరకంలో ఉన్నారని మనము కాదు తీర్పు తీర్చేది. మనం తీర్పు తీర్చలేము మనం. కాకపోతే మనం ఆశపడుతూ ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం, మా తల్లిదండ్రులు లేకపోతే లీలాకుమారి గారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు, అది మన నిరీక్షణ. కాబట్టి భక్తులందరూ అంత గొప్ప సాక్షి సమూహముగా ఉన్నారు అంటే, మొదట వారిని నమ్మిన సిద్ధాంతం ఏమిటయ్యా అంటే, అయ్యా పరలోకం ఉన్నదయ్యా, పరలోకం ఉన్నది కాబట్టి భూమి మీద నా ఆధ్యాత్మిక జీవితము దేవునికి మహిమకరముగా ఉండాలి అని వారు జీవించి ఉన్నారు. రెండవదిగా వారు జీవించినటువంటి విధానం మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాను, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే ఇక్కడ కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహమును విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? పరలోకం ఉన్నది. ఈ దేహము విడిచిపెట్టి ఆ పరలోకంలో ఎవరున్నారంటే ప్రభువు ఉన్నాడు అనే నిరీక్షణ. వాళ్ళంత గొప్ప సాక్షి సమూహముగా ఉన్నారు అంటే, ప్రథమ కారణం పరలోకం ఉందని నమ్మి ఉన్నారు, రెండవది పరలోకంలో ప్రభు ఉన్నాడు అని విశ్వసించి ఉన్నారు, మూడవది ఏమి నమ్మి ఉన్నారంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును, మూడవది దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి వస్తూ ఉన్నది. కాబట్టి భూమి మీద జీవించినప్పుడు మంచి జీవితాన్ని, మంచి మరణాన్ని ఈ భూమి మీద పొందుకోవాలి అని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కోరుకోవాలి. మంచి మరణం, దేవునికి ఇష్టమైనటువంటి మరణం, సంఘానికి ఇష్టమైనటువంటి మరణం, కుటుంబానికి ఇష్టమైనటువంటి మరణం. మరి నిజంగా లీలాకుమారి గారి యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా దేవుడు జరిగించి ఉన్నాడు, ఎంత క్రమముగా జరిగించి ఉన్నాడు, ఎంత చక్కగా దేవుడు ఆ దేవుని పిలుపుని అందుకున్న ఆమెను మనము, ఆ దేహాన్ని మనం ఎంత చక్కగా ఆధ్యాత్మికంగా పంపించి ఉన్నాం. ఎందుకయ్యా అంటే,
దేవుని భక్తుల ఎడల కార్యములు దేవుడే జరిగించుకుంటూ ఉంటాడు, మనం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకయాత్ర ముగించి ఆయన సన్నిధికి వెళ్ళిన లీలాకుమారిగా దేవుని సన్నిధిలో ఉన్నారని విశ్వసిస్తూ, గుప్రాజు గారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తె, వారి కుటుంబాలు తండ్రికి ఆదరణగా నిలబడి ఆయన కొరకు ప్రార్థిస్తూ ఆయనకు ధైర్యం చెప్పేవారుగా ఉండాలని కోరుచు నేను ఈ మాటలు ముగించిన. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఆమేన్. కోయర్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా, పాడిన తర్వాత ట్రిబ్యూట్స్లోకి మనం వెళ్దాం. కోయర్ వారు ప్రత్యేకమైన పాట. లీలా కుమారి గారి కుటుంబం ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పాట. సెయింట్ పాల్స్ బసిలికా వారు లీడ్ చేస్తుండగా మనమంతా కూడా మనకి ఇవ్వబడినటువంటి షీట్లు దానిలో ఫాలో అయ్యి అందరూ పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాం. రూపమే పలుకులే నీ పిలుపుకే చూచుచుంటిని మారోదన చూడు అమ్మా, ఒకసారి మా వైపు చూడు అమ్మా. కురిమిల్ల ఇంటికి దీపమైన నీవు, తోకల వారింటికి వెలుగు వైతివి. కురిమిల్ల ఇంటికి దీపమైన నీవు, తోకల వారింటికి వెలుగు వైతివి. నీ అక్కైన దేశం దేశమ్మను, నీ తమ్ముడైన కృష్ణవగారిని నీ వదిలి వెళ్ళితివా అమ్మా, శోకములో ముంచితివా. ఎటు చూసినా ఎటు వెళ్ళినా కనిపించేది రూపమే అమ్మా, వినిపించేది నీ పలుకులే. తోడుగా ఉండి నీలగా నడిచి కృపరాజు గారికి లీలమైతివి. అమ్మా వినిపించ.
రాస్తున్నా. ఈ పాటను మాధవి గారు, లీలా కుమారి గారి యొక్క సహోదరి, వారి యొక్క కోడలి గారు యొక్క తన యొక్క అనుభవాన్ని ఈ పాట రూపేణ అమర్చినటువంటి రీతిని బట్టి మాధవి గారికి కూడా నిన్ను వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా కండోలెన్స్లోకి వెళ్తున్నాం. ఎక్కువ మంది ఉండటం వల్ల మీరు కూడా సమయాన్ని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. ఒక 2 నిమిషాలు మాత్రమే మీ యొక్క ట్రిబ్యూట్స్ని అందించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. మనమతిలో ఉన్నటువంటి కోపిల్లి ప్రభాకర్ రావు గారు వారి యొక్క ట్రిబ్యూట్స్ని కుటుంబానికి అందిస్తారు. మొదటగా దేవాది దేవునికి వందనాలు. ఈరోజు సాయంకాలం కృపరాజు గారి సతీమణి లీలాకుమారి గారి యొక్క జ్ఞాపకార్థ కూటమిలో మరి గురువర్యుల యొక్క అధ్యక్షతన జరుగుతున్న సభకు మరి కొద్ది నిమిషాలు మాట్లాడే అవకాశం మొట్టమొదటిగా నాకు లభించినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ 2 నిమిషాల్లోనే ముగిస్తాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి లీలాకుమారి గారిని నేను అక్క అనే పిలిచాను. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు, దిలీప్ అయ్యగారు వారికి ఈ దేవాలయానికి వచ్చిన దగ్గర నుంచే వారి కుటుంబాన్ని గురించి తెలుసు. కానీ నాకు బాల్యం నుంచి తెలుసు. దానికి 2 కారణాలు. వారి తండ్రి గారు జానకోటయ్య గారు, మా నాన్నగారు, వీరిద్దరూ విద్యానగరంలో ట్రైనింగ్ చదివిన దగ్గర నుంచి సన్నిహితులు, మిత్రులు. మైలవరం డేలో సిఎస్ఐ పాఠశాలల్లోనే పనిచేశారు. వారి అమ్మగారు, మా అమ్మగారు అలెగ్జాండర్ బోర్డింగ్ స్కూల్లో ట్రైనింగ్ చదివారు. వాళ్ళు మంచి బోజం ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మైలవరం డేలోనే పనిచేశారు. మరి వారి సోదరుడు విక్టరు నా క్లాస్మేట్, మైలవరంలో నేను 6వ తరగతి చదువుకునేటప్పుడు. మరి కృపరాజు గారు నేను నోబుల్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు జిల్లా పరిషత్ కంటే ముందు ఆయన అక్కడ నోబుల్ హై స్కూల్లో కొంతకాలం పనిచేశాడు. అప్పుడు నాకు ఆయన గురువు గారు. ఒక రకంగా నాకు జీవించి ఉన్న గురువు గారుల్లో కృపరాజు గారు ఒకరు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ రకంగా వారి కుటుంబానికి, మా కుటుంబానికి నాకు ఉన్న సాన్నిహిత్యం చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా, దీవెనగా భావిస్తున్నాను. ఈ పాట రాసిన తర్వాత, పాట పాడిన తర్వాత దాదాపు ఎవరు ఏమి చెప్పడానికి ఏం మిగలలేదనేదే నా ఉద్దేశం. ఎందుకంటే సహజంగా భారతదేశంలో ఎవరికైనా ఒక విశేషత ఉంది అని అంటే వాళ్ళ జన్మ నక్షత్రం అంటారు. నేనేం జ్యోతిష్కం చెప్పట్లా. కానీ మరి హెబ్రియుల కల్దీయుల సంఖ్యాశాస్త్రం ఒకటి ఉన్నది. ఆ సంఖ్యాశాస్త్రంలో ఉన్న సంఖ్యల విలువలను బైబిల్లో ఉన్న సంఖ్యలతో అనుసంధానం చేస్తే వారి జన్మదినంలో ఈ పాటలో ఉన్న రహస్యాలన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి అనేది నా యొక్క భావన. వారు 14 అక్టోబర్ 1943లో జన్మించారు. అంటే చూడండి, దాంట్లో మనకు ఉండే సంఖ్యలు చాలా తక్కువే. 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 9 ఉంది. ఈ 1 అనేటటువంటిది దట్ డినోట్స్ వన్నెస్ విత్ గాడ్, దేవునితో ఏకతత్వాన్ని నిరంతరము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది వారి జీవితంలో. అయ్యగారు చేసినటువంటి చెప్పిన వాక్యాల్లో ప్రతి వాక్యంలోనూ కూడా ఇది ప్రతిబింబించింది. 2వదిగా ఈ మూడు అనేది తండ్రి కుమార పరిషత్తు, ఈ త్రిత్వము అనేటటువంటిది వారి జీవిత ఆశయంగా వారు ఎదిగినటువంటి సత్యము. 4, ఇప్పుడు వారు చనిపోయిన దగ్గర నుంచి వారి గృహాన్ని దర్శించిన వాళ్ళ సంఖ్య చూస్తే దాదాపు 4 నుంచి బంధువులు వచ్చారు. వారి విద్యార్థులు వచ్చారు, పూర్వ విద్యార్థులు వచ్చారు, బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, సంఘం వచ్చింది. అంటే వారి ప్రతిష్ట 4 దిక్కులు కూడా
నిరంతరము, నాలుగు దిక్కులు, నాలుగు యుగాలు, నాలుగు తరాలు, తరతరాలు వ్యాపించి చెందేటటువంటి ఘనత కలిగినట్టు మహనీయురాలని ఈ సంఖ్య చర్య చేస్తూ ఉంది. తర్వాత ఈ 9 అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి సంఖ్య, మనందరికీ తెలుసు, నవరత్నాల సంఖ్య, 9 ఆత్మవరాల సంఖ్య, 9 ఆత్మఫలాల సంఖ్య. అన్నిటికంటే ముఖ్యంగా పరిపూర్ణమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని ఇచ్చే సంఖ్య. ఇంత విలువలు కలిగినటువంటి లీలాకుమారి గారు తరతరాలు జ్ఞాపకం ఉండాలని మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. థ్యాంక్ యూ. నిర్మలా ప్రభాకర్ గారు వారి యొక్క అనుభవాన్ని ఒక లెటర్ రూపేణ పంపించుంటున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి తలకాయల పద్మ గారు వచ్చి దాన్ని చదివి వినిపిస్తారు. ప్రభు నామమునకు వందనములు. వేదిక మీద ఆసీనుడైన అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తండ్రి సమానులైన పంచుకుప్పయ్య అంకుల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నిర్మలా ప్రభాకర్ ఆంటీ గారు ప్రస్తుతం బహరీన్లో ఉన్నారు. వారికి లీలాకుమారి ఆంటీ గారికి ఉన్న స్నేహ సంబంధమైనటువంటి ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తూ నాకు మొన్న ఒక లెటర్ పంపించారు వాట్సాప్లో. పద్మ, తప్పకుండా నా లెటర్ని నా మాటగా జ్ఞాపకార్థ కూడికలో చదివి వినిపించమని రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో ప్రభాకర్ నాంటి వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు జాన్ విజయ్, కృపరాజ్ అంకుల్ వేరే పని మీద వేరే ఫంక్షన్కి వెళ్ళారు. అప్పుడు నాకు ఆంటీ కాల్ చేస్తే నేనే ఇంటికి వెళ్ళి లీలాకుమార్ ఆంటీని ప్రభాకర్ ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అప్పుడు నేను వీళ్ళ అనుబంధాన్ని కళ్ళారా కూడా చూసింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. లీలాకుమారి గారి జ్ఞాపకార్థ కూటములో నేను కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేను నిర్మలా ప్రభాకర్ను. లీలాకుమారి గారు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. వారు విమెన్ ఫెలోషిప్లో చాలా యాక్టివ్ మెంబర్. విమెన్ ఫెలోషిప్ మెంబర్స్లో విమెన్ ఫెలోషిప్ మీటింగ్లో చాలాసార్లు వాక్యాన్ని పంచుకున్నారు. వారు రచించిన నాటికలలో నాకు ఎప్పుడూ ఒక పాత్రనిచ్చేవారు. అలా ఆ నాటికలో 2 నేను నటించాను. వారు ఏ బాధ్యత తీసుకున్నా ఎంతో శ్రద్ధగా నిర్వర్తించేవారు. వారు స్నేహశీలి, అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అందరినీ పలకరిస్తూ చర్చిలో ఎంతో యాక్టివ్గా ఉండేవారు. కృపరాజు గారు, లీలాకుమారి గారు చర్చిలో ముందు వరుసలో కూర్చునేవారు. వారిని అలా చూడటం ఆనందంగా ఉండేది. విజయ్ గారు తల్లిదండ్రులను ప్రేమగా చూసేవారు. ఒకసారి బైబిల్ సొసైటీ మీటింగ్లో నన్ను ఆహ్వానించారు. వారి ఆతిథ్యాన్ని సంతోషంగా ఎంజాయ్ చేశాను. పామ్ సండే రోజు, ఈస్టర్ రోజు చర్చికి అటెండ్ అయ్యాను. విజయ్ గారు అంటే రీసెంట్గా మొన్నండి, విజయ్ గారు ఎంతో ప్రేమగా నాకు ఈస్టర్ ఎగ్స్ ఇచ్చారు. కృపరాజు గారి దంపతులను ఒక టీచర్స్ డే రోజు విద్యార్థులు సన్మానం చేశారు. ఈ జ్ఞాపకాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఐ మిస్ లీలాకుమారి గారు వెరీ మచ్. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వారి కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారులకు, అమ్మగారులకు, కమిటీ మెంబర్స్కు, చదువుతున్న పద్మగారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. లీలాకుమారి గారి ఆంటీ గురించి అక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి ప్రైవేట్ మీటింగ్స్లో నేను కూడా నా ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. షీఈ్ ఎ పర్ఫెక్ట్ ఉమెన్. ఉమెన్ అంటే అబ్రివేషన్ వైఫ్స్, డబ్ల్యూ వైఫ్స్, ఓ ఆఫరింగ్స్, ఎం మదర్స్ అంటే ఫీమేల్ పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్, ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ న్యూట్రిరస్, మంచి భార్య, మంచి సంతానవతి, ఫీమేల్ పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్
అండ్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ మంచి పోషకురాలు. ఈ పాత్రలన్నీ కూడా ఆంటీ చాలా పర్ఫెక్ట్గా పోషించారు అని నేను నమ్ముచున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఈ మధ్యకాలంలో ఉమెన్ ఫెలోషిప్లో మేము క్విజ్ కండక్ట్ చేసాం. ఆంటీ చర్చ్లో ఎప్పుడు క్విజ్ కండక్ట్ చేసినా ఫస్ట్ ప్లేస్ ఆంటీకే ఉండాలి. అంత పర్ఫెక్ట్గా బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి. నేను ఎక్కడైనా మెసేజెస్కి వెళుతూ ఆంటీ పలానా రిఫరెన్స్ కావాలంటే టక్కున ఆ రిఫరెన్స్ చెప్పేవాళ్ళు. అయితే మేము ఈ రీసెంట్గా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో ఆంటీ థర్డ్ ప్లేస్ వచ్చారు. చర్చిలో చివరి మూలన కూర్చుని దిగాలుగా ఉంటే నేను దగ్గరికి వెళ్ళాను. ఆంటీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్, ఫస్ట్ ప్రైజ్ మీకే అన్నాను. ఇందాక నువ్వు అక్కడ వేరే వాళ్ళకి చదివి ఇప్పుడు నాకు కంగ్రాట్స్ చెప్తావేంటి పద్మగారు అన్నారు. అంటే నేనన్నాను, అట్ ఏజ్ ఆఫ్ 80+ పెట్టిన క్వశ్చన్స్లో జ్ఞాపకం పెట్టుకుని ఇన్ని క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్సే మీరు మిస్ అయ్యారు, ఇంత పర్ఫెక్ట్గా రాసినందుకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ప్రైజ్ మీదేనా ఆంటీ అని చెప్తే చాలా సంతోషించారు. నాకు ఆత్మీయ తల్లిగా మేము చర్చిలో ఒక బెంచ్ మేట్స్ అనమాట, సెకండ్ బెంచ్ మాదే. ఫస్ట్ ఆంటీ అంకుల్, తర్వాత నేను, మా సారు, మా పాప. ఆ లోటు ఇందాక మార్నింగ్ చర్చిలోకి వస్తే చాలా చాలా బాధగా అనిపించింది. ఆ సీట్ చూసి బాధపడ్డాను, ఏడ్చాను కూడా. సో ఐ మిస్, నేనే కాదు చర్చిలో వాళ్ళందరూ కూడా ఆంటీని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. కుటుంబ సభ్యులకి నా మా కుటుంబ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు. థ్యాంక్ యూ అమ్మ. మన మధ్యలో డాక్టర్ విజయరాజు గారు ఉన్నారు, ప్రొఫెసర్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ. వారు వచ్చి మరి కాంట్రిబ్యూటీ బ్రదర్ తమ్ముళ్ళు వస్తానండి, కజిన్స్ బ్రదర్ని. మరి వారి యొక్క మరణ వార్త మనందరికీ షాకింగ్ వేసేది. ఇంకా 10 సంవత్సరాలు, మోర్ దాన్ 10 ఇయర్స్ వచ్చిందని మనం అందరం భావించిందే, కానీ సడన్గా వెళ్ళిపోయారు. అది నమ్మలేని నిజం. అయితే మా అక్కగారు బతుకున్నటువంటి 81 సంవత్సరాలను మనం పరిశీలించినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే స్థూలంగా పరిశీలించినట్టయితే తాను చేపట్టినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. అంటే మా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఏమాత్రం డిఫెక్ట్ లేకుండా కంప్లీట్ చేశారని నేను చెప్పదలుచుకున్నాను. ఏమేమిటి కార్యక్రమాలు అంటే, ప్రాథమిక విద్య, విద్య మొత్తం ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్య, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఆవిడ ఉద్యోగం, టీచర్గా ఉద్యోగం, నెక్స్ట్ మ్యారేజ్ అంశం, నెక్స్ట్ వివాహం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డెవలప్ చేయటం, నెక్స్ట్ పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి చదివిన ఉద్యోగాలకు ఇప్పించేటట్టుగా కష్టపడి పనిచేయటం, నెక్స్ట్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ జిజ్ఞాసతోటి అన్ని విషయాలు తెలుసుకునేటువంటి, నాకు నేను టీచర్ని కదా రిటైర్ అయిపోయి నేను తెలుసుకునే విషయాలు ఏమీ లేవు అని అనకుండా ప్రతి విషయం కూడా తెలుసుకునేటట్టుగా పుస్తకాలు చదివి తన జీవితాన్ని ఈ విధంగా అన్ని రకాల అన్ని అంశాల్లోని పరిపూర్ణం చేశారని నేను భావిస్తున్నాను. అయితే మొట్టమొదటి అంశం మొట్టమొదటి మనం తీసుకున్నట్లయితే, తన బాల్యం తీసుకున్నట్లయితే మనం 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకని 81 సంవత్సరాలను బ్రతికారు, 75 సంవత్సరాలు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అప్పుడే మనకి జస్ట్ స్వతంత్రం వచ్చింది. అప్పుడు విలేజెస్ పరిస్థితి ఎట్లా ఉందో మనకు తెలుసు. కరెంట్ ఉండేది కాదు, రోడ్లు ఉండేది కాదు, బస్సులు ఉండేది కాదు, ఫోన్స్, టెలిఫోన్స్ ఇవన్నీ అసలు ఏ వైపున ఫెసిలిటీస్ ఉండేవి కావు. తర్వాత ఆమె పుట్టింది ఎక్కడ అంటే ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో, ఒక పల్లెటూరులో ఒక టీచర్స్ జన్మించింది. టీచర్ విలేజ్ టీచర్స్ అంటే ప్రాథమిక ఉపాధ్యాయులు టీచర్స్ జన్మించింది. అప్పుడు ఈ ఫెసిలిటీస్ లేకపోవడం సరికదా, ఉపాధ్యాయుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. 10 మంది పిల్లలు బిదులు కలపుక్కి మంచము, కంచమును జిదుగుంబెత్తడు పంపయ్యు, ఎదిరించేటి పెళ్ళం అతని గృహ లక్షణములు అంటాడు గాష్ట్రోలు. పై అధికారులు కోపము చేయుట అదనకు చేతికి రాని జీతపురాళ్ళు
వేయారు ఇబ్బందులు, ఉపాధ్యాయునికి తిరుగులేని ఆదాయము. ఆనాడు అలాంటి ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో మా అక్కయ్య ప్రాథమిక విద్యలు తల్లిదండ్రులు, టీచర్స్, తల్లి సాఫ్ట్వేర్ తండ్రి, మా పెదనాన్నగారు మహాభయంకరం, భర్తలు తీసుకున్నటువంటి ఎదురు ఉత్సవకారి స్టూడెంట్స్ అందరికీ కూడా, అలాంటి మా అక్కయ్యని, ఎలిసిన అక్కయ్యని, కుమార్ అక్కయ్యని గోడ కుర్చి వేయించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అడగండి, ఇక్కడే ఉన్నారు. అంత డిసిప్లిన్గా పెంచి, అంత డిసిప్లిన్గా పెంచాడు కాబట్టి వాళ్ళు ఈ రోజున పైకి వచ్చారని నేను మీకు వెల్లడించుకుంటున్నాను. అయితే వాటి దగ్గర ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసిన తర్వాత జాగ్రత్తగా చదువుకొని బిషప్ అదరాయ స్కూల్లో, బిషప్ అదరాయ ఇక్కడే ఉంది, బిషప్ అదరాయ స్కూల్లో చదివి తర్వాత ఎస్ఎల్సి పాస్ అయ్యి పియూసి, బిఎస్సి, బిఈడి, ఏసీ కాలేజ్ గుంటూరులో మా అక్కగారు ఏ విధమైనటువంటి బ్రేక్ లేకుండా కంప్లీట్ చేసిన తెలివైనటువంటి అమ్మాయి అయినా, అట్లా ఎడ్యుకేషన్ పూర్తి చేసి మా పెదనాన్నగారు అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమెను చదివించడం గర్వకారణం నేను అనిపిస్తున్నాను. అంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మా అక్క ఎంతో ధైర్యంగా చదివి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు అని చెప్పేసి అయ్యగారు చెప్తున్నారు. ఏమాత్రం కూడా డిఫెక్ట్ని, ఏమాత్రం విచారాన్ని తన మనసులో కల్పించనివ్వదు. మా అక్క ఇంటి పరిస్థితులు చావు వరకు చూడండి, మీరు అందరూ చూసే ఉంటారు, ఏ విచారం కూడా తన మనసులో ఎప్పుడు కనిపించదు. అలాంటిది కంప్లీట్ చేసేసి తర్వాత ఉద్యోగంలో ప్రవేశించారు. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ప్రవేశించారని చెబుతా. అప్పుడు ఆ రోజుల్లో విలేజెస్ ఉండేవి, విలేజెస్ రోమర్స్కి మారిపోయారు, పుకార్లకు మారిపోయారు, పాలిటిక్స్లో ఉండేవి, అలా పాలిటిక్స్ ఎక్కువ అధికంగా ఉండేవి. అలాంటి విలేజెస్లో ఒక పెళ్లి కాని అమ్మాయి ప్రవేశించి ఒక టీచర్గా ఉద్యోగం చేసి ఏమాత్రం మచ్చ లేకుండా ఎన్ని విలేజెస్లో పనిచేసినప్పటికీ కూడా ఏమాత్రం మచ్చ లేకుండా స్టూడెంట్స్ యొక్క ప్రశంసల్ని, తర్వాత విలేజర్స్ యొక్క, విలేజర్స్లో పెద్దల యొక్క ప్రశంసలను అందుకొని బయటకు వచ్చారు ఆమె. ఆ విధంగా వచ్చి మా ఉద్యోగం చేస్తూ టీచర్గా కంటిన్యూ చేస్తూ హెడ్మాస్టర్గా చేసి ఆఖరికి మనకి మన ఉన్నత ఉపాధ్యాయ అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని ఆవిడ చక్కటి జీవితాన్ని కలిపి, తర్వాత నేను ఉత్తమ ఉపాధ్యాయులు అయిపోయాను, నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ లేకుండా ఆవిడ నిత్య విద్యార్థిగా మిగిలిపోయారు. ఇప్పటికీ కూడా తర్వాత కూడా ఏ విధమైనటువంటి మీటింగ్లు అయినా, ఎక్కడ మాస్టర్ గారు ఏదైనా చెప్పినా, బయట మీటింగ్లు అయినా, లోపల మీటింగ్లు అయినా, ఆవిడ ఒక కలము కాగితంతో తయారైపోయి ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని, తెలియని విషయాలు ఏమైనా నోట్ చేసుకొని అడిగి వాళ్ళకి తిరుగుతుంది. ఆ విధంగా ఆవిడ జిజ్ఞాస పరురాలు నిత్య స్టూడెంట్గా మిగిలిపోయాయి. లేక వివాహ జీవితానికి వద్దాం, వివాహ జీవితానికి వస్తే ఆ రోజుల్లో ఆవిడ చదువుకున్నటువంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. అందులో బిఎస్సీ బీడ్ ఏంది, 70 సంవత్సరాల క్రితం మాటిది, 70 సంవత్సరాల క్రితం మాట ఎలా ఉండేది పొజిషన్, అక్కడ ఎక్కువ చాలా ఎక్కువ తక్కువ మంది ఉండేవాడు. ఆ రోజుల్లో మా కృపనాథ్ బాబు గారికి మా తెలివైనటువంటి అక్క దొరకటం ఎంతో అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను, చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో కట్నం బాధ ఉండేది కాదు, ఎందుకంటే ఎదురు కట్నాలు కూడా ఉండేవి, అప్పుడే సమస్య పోయింది ఎదురు కట్నాలు. అయితే మా పెదనాన్నగారు అంత పేదరికంలో ఉండి కూడా మా అక్కయ్య సంపాదించినట్టు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు ఆయన చేతిలో కొంత పెట్టి వివాహాన్ని ఘనంగా జరిగించి మా పెదనాన్నగారు రుణం తీసుకుంది మా అక్క ఆ రోజున. ఇది నేను గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఉదయం వివాహం అయిపోయిన తర్వాత తను ఓ బాధ్యత అంతా వేదేసుకొని ఆ కృపరాజ్ గారి సహాయంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా సామాజికంగా కుటుంబాన్ని బాగా గట్టిగా బలపరిచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, వాడు ఎడ్యుకేషన్ బాగా ఇప్పించేసి వాళ్లకు మ్యారేజ్లు కూడా వాళ్ళకి కావలసినటువంటి విద్యే బలవంతమైన విద్య లేదు, ఏ చదువుతా ఉంటుంది ఇచ్చిన తర్వాత వాళ్ళని మ్యారేజ్లు చేసి వాళ్ళ యొక్క రుణం తీసుకొని పిల్లలకి ఏమాత్రం లోటు లేకుండా చూసి వాళ్ళ ఇట్లా వాళ్ళు కంప్లీట్ చేశారు. అంటే ఏమాత్రం లోటు లేకుండా కంప్లీషన్ చేశారనమాట. అయితే ఈ సందర్భంలో నేను చెప్తున్నాను రుపరాజ్ గారికి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి బ్రతుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియదు, చనిపోయిన తర్వాత ఆ ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. బ్రతికి ఉన్న సాయభైవన్నటువంటి కాదు, చావకున్న ఒట్టి సాయభయ్య, తిరుమలేశుడైన తెలుగుడి అర్థంకు చావు బ్రతుకులోని సారమిదిగా అంటాడు. అంటే బ్రతికి ఉన్నంతగానూ సాయిబే అంటాడు,
చనిపోయిన తర్వాత నువ్వు సాయిబాబా దేవుడు అయిపోతావు. దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు గట్టిగా ఇప్పుడు తెలిసి వస్తుందని నేను చెబుతున్నా. అయితే ప్రపరాజు గారికి మన మా అక్క ఒక భార్యగా చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా విధులన్నింటినీ కూడా నిర్వర్తించడం చెప్తున్నా. ఒక భార్య ఏమిటి విధులు నిర్వర్తించడం, భర్త నిర్వర్తించిన విధులు అంటే ఒక భోజేసి మాత తల్లిగా భోజనం పెట్టాలి, తల్లిలాగా భోజనం పెట్టాలి. కరుణేశు మంత్రి ఒక తెలివైనటువంటి మంత్రి రాజుకి ఏ విధంగా అయితే సలహాలు ఇస్తాడో ఆ విధంగా సలహాలు ఇచ్చి ఆయన పైకి తీసుకొచ్చాడు. నేను నిజమైన మాట. తర్వాత శ్రమయా ధరిత్రి, ఎంత శ్రమ కుటుంబంలో వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమతో మింగుకొని భూదేవి అంత భూదేవికి ఎంత అయితే ఓపిక ఉందో అంత ఓపికతోటి తను భరించి దానికి శ్రమ సేవ చేసిపెట్టి ఆ విధంగా ఆయనకి రుణం తీసుకోలేదు. అయితే పిల్లలకు నేను ఒక మాట చెబుతున్నా, అయ్యా మీరు ముగ్గురు పిల్లలు వారు మూడు కళ్ళు, మూడు కళ్ళు అంటే కన్ను లేకపోయినా కూడా మూడో కన్ను ఉన్నట్టు మీరు భావించాలి. మూడు కళ్ళు ఎప్పుడు తెలుస్తూ ఉండేది మూడు పిల్లలు ఏమైపోయాడు, మా పెద్దలు ఫోన్ రాలేదు, అమ్మాయి నుంచి ఫోన్ రాలేదు, మీ నుంచి ఫోన్ రాలేదు, వీటి సంగతి ఏంటి అని చెప్పేసి ఎప్పుడు తొట్టుండేది. నేను జాషువా గారు ఒక మాట చెబుతాడు, అయ్యా మీరు 60 ఏళ్ళు మీ నన్ను ఎత్తి మీదకి వచ్చినా మీ తల్లికి మీరు ఎప్పుడు చిన్నవాళ్ళే, మీరు ఎప్పుడు తెప్పాలి, ఆ రుణం రక్తం దారిపోసిన మీకు తీరదు. 60 ఏళ్ళు నాదు ఒక శిరోగ్రమం ఎక్కిన తల్లి కంటికి చిరుతను కాకపోనేది విచిత్రం. నేను దాటిపోయినాను మరలిన దాకా మాయమద్యమము నా వెనుక మూడు కాళ్ళతో తిరుగుచురుండు, నీ రుణము తీరదు రక్తము దారపోసినను. పిల్లలారా, మీ అమ్మ చనిపోయినప్పటికీ కూడా ఆవిడ రుణం మీ రక్తం దారిపోసినది తీరదని చెప్పేసి ఇలా కుటుంబంలో అందరూ అయిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా ఆవిడ జీవితంలో భక్తి ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆరు చిన్నాయన మా నాన్నగారు ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు. వ్యక్తులు చిన్నతనంలో వాటిని స్నానం చేయించి వట్లు వేసి తలదూగినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పుగా వెళ్ళాను నేను. తర్వాత వాళ్ళు విశ్వ ప్రదర్శనలు చదివినప్పుడు ఆ జనాధిపారాలు చెప్పిన సంవత్సరానికి 2 సార్లు చక్కగా అన్నం కొబ్బరాన్నం కొట్టి కొంచెం గొప్ప పిండి వాటలు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు. అలాగే మా నాన్నగారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మా కృపరాజు గారు కుమారు గారు మాకు సహాయం చేసి మా ఇసుమక్క ఇక్కడే ఉన్నారు ఇక్కడ సహాయం చేసి మమ్మల్ని ఎంతో ఉంది చేశారని చెప్పేసి నేను మీకు వినియోగించుకుంటున్నా. విధంగా ఈ విధంగా మనందరి హృదయంలోనూ ఆవిడ నిలిచిపోవడానికి కారణం ఏంటంటే మనము ఇక్కడ గుర్తుకొచ్చి కాదు ఒక్కర్లే, ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు ఆవిడ కృపరాజు కుమారు గారు అటెండ్ అయ్యేవారు. కృపరాజు కుమారు గారు ఇంకో మాట చెప్తాను నేను అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే సినానిమస్ గారి మిగిలి సినానిమస్ సినానిమస్ విత్ యూనిటీ వైఫ్ అండ్ హస్బెండ్ రాధాకృష్ణుడు ఏ విధంగా సినానిమస్ రాధాకృష్ణుడు ఏ విధంగా సినిమాస్ పార్వతీ పరమేశ్వరుడు సింబల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అలాగే కృపరాజు కుమారి ఒకటి కాదు ఒకటే కృపరాజు ఏమంటే కృపరాజు కుమారి గారు ఫంక్షన్కి వచ్చారు అని అడుగుతారు. కుమారి వచ్చిందని అడగరు కృపరాజు గారు వచ్చినాడు. ఈ విధంగా వాళ్ళు సింబల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్గా నిలిచిపోయారు అని మీరు అనుమతి చేస్తున్నారు. అయితే మీరు స్వర్గం ఉంది అంటున్నారు, బాగానే ఉంది జాషువా గారు ఏమంటారంటే బాబు స్వర్గం అంటే ఇక్కడే ఉందయా, మీకు పైన ఎక్కడో లేదు, స్వర్గం అంటే సమస్త సుఖం అని విన్నవించేదని అంటాడు. ఏంటి సమస్త సుఖంలో ఆ క్వాలిటీస్ చెప్తాడు అయిపోయిందండి. సమత్వ సుఖం అంటే ఏమిటంటే మీకు మీ హృదయం పుష్పంలాగా వికసించాలి, పుష్పంలాగా వికసించి వెదలాలి, మంచి వాసన వెదలాలి. అంటే దాని అర్థం ఏంటంటే మీ హృదయం కుల మత రాజకీయంలో గురి కాకుండా ఉండాలి నెంబర్ వన్. నెంబర్ టూ జాషువా గారు ఏం చెప్తాడంటే అయ్యా నీ మనసులో ఉన్న కాలుష్యం తీసి పడేసాడు అప్పుడు మీకు స్వర్గం ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది మీకు. అంతేగాని ఎక్కడో స్వర్గం ఉందని కొద్దు పాడిన పాటలు మనసు పూయని చచ్చు కథాని కాదు పునశ్చరణ మునర్చుతున్నది దారుని స్వర్గము ఎల మీదికి నరుని మనస్సులోని పరుష నాటకమని శ్రమించకున్నా పరమను మాటకర్థము సమత్వ సుఖం అని విన్నవించేదన్ అని అంటాడు. ఇంకో విషయం నేను చెబుతున్నా, చాలా సమయం అయ్యింది, చాలా సమయం అయ్యింది. లీలా కుమారి గారి గురించి చెప్పండి. ఆవిడలో నేను ఎందుకు చెప్పాను జాషువా గురించి గారు చెప్పలే, ఆవిడలో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏది చాలా సమయం ఆ విధంగా చేసి మరి సమయం లేదంటున్నారు, సమయం లేదంటున్నారు కాబట్టి నేను మరి కోర్స్ బై కోర్స్ ముగించేస్తాను. Thank you very much.
మొదటిగా దేవాతి దేవునికి వందలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క దినము దేవుని పిలుపుని అందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించి దేవుని పిలుపుని అందుకొని మరి పరలోకానికి వెళ్ళిన మన దేవకుమార్ గారు ఆత్మశాంతి చేకూరాలని కుటుంబానికి రక్త సంబంధులు తోబట్టులు చర్చి అందరికీ కావాల్సిన ఆదరణ ఉదాహరణ కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే సమయం ఒకటి, అది ఇంపార్టెంట్, కానీ ఈ వాతావరణం చూస్తే సమయం సెకండే. ఎందుకంటే ఈ ప్లాన్ చేసే కట్టాము. వన్ ఆఫ్ ది పిల్లర్ లీలా కుమార్ గారు మాకు 20 సంవత్సరాలు మేము ఒక పక్క బెంచ్లోనే కుర్బరాజు గారు లీలా కుమార్ గారు వాళ్ళు మేము మా మేరీ మేము ఒక బెంచ్ ఫస్ట్ సెకండ్లోనే ఉండేవాళ్ళం. బట్ లీలా కుమార్ గారు రిటైర్డ్ అయ్యాక నేను చూస్తాను. నేను 2004 వచ్చాను 20 సంవత్సరాలు ఇదే చర్చిలో. బట్ 20 సంవత్సరాలకి వారు మేము కలుస్తున్నాం. బట్ 20 సంవత్సరాలు 50 రెండు సుమారుగా 1,40 వారాలు 1,40 పేజీలు వాళ్ళ యొక్క మెసేజ్ ఇంత ఓపికతో ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చక్కగా రాసిన మా పక్కనే డైలీ చూసేవాడిని డైలీ సండే మెసేజ్ మొత్తాన్ని కంప్లీట్గా రికార్డ్ చేసేది. ఈ వర్క్ ఎవరు చేస్తామనేది అది మీకు పరీక్ష పెట్టుకోండి. 20 సంవత్సరాలు నేను చూసింది 1,40 ఆదివారాలు కరెక్ట్గా ఆ పేజీ ఐగారి మెసేజ్ 2 పేజీలు చూసిన వ్యక్తిని. ఇంకా అంతకుముందు వ్యక్తి నాకు తెలియదు. మత్స్యవార్త 5 చెప్తాడు కదా, ఏ ట్రీస్ నో బై హిజ్ ఓన్ ఫ్రూట్, చెట్టును బట్టి పండును లెక్కగట్టవద్దు, పండు ఫలించిన పండును బట్టి చెట్టు లెక్కగట్టండి, మత్స్యవార్త. కాబట్టి వీరి వెనక ఇందాక ఆ యొక్క బ్రీఫ్ దీంట్లో చూస్తే వాళ్ళ డాడీ జాన్ కోటే గారు, వాళ్ళ మమ్మీ దయామణిమ్మ గారు, అసలు ఇద్దరే బ్లెస్డ్ పేర్లే. మన బైబుల్ చూస్తే నీ దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని పూజించు సన్మానించు గౌరవించు మేలు కలిగి అభివృద్ధి పొందటానికి చేయమన్నట్టుగా మనం చూస్తాం. పాలిథీన్లు ప్రవహించి దేశం వారి కుటుంబంలో పాలిథీన్లు ప్రవహించినట్టుగా మనం చూడగలము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మాకు ఇది ఈ చర్చి ఇది అవుట్డోర్ చర్చి, మాకు 1,000 మంది ఇక్కడ ఫ్రీ. ఇక్కడ చూస్తే మనంతా అక్కడ పైన దేవుడు ఉన్నాడు, ఎక్కడ చూస్తే గవర్నమెంట్ అంతా ఇక్కడే ఉంది. మొత్తం ఎటు చూస్తే గవర్నమెంటే, ఆ పైన దేవుడు. ఇక మాకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ భాష దీంట్లో సుమారుగా ఇవాళ 17 కోట్ల రూపాయలతో సుమారు కట్టాం మొత్తం ఏడుగడ్డ నాకు ఉంది. బట్ దీంట్లో వన్ ఆఫ్ ది పిల్లర్గా వన్ ఆఫ్ ది స్టోన్గా 16,54,000 ఇవాడికి వారి సంద. ఇది కుడి చేయి ఎడమ చేయి తెలిసిన సంద, మళ్ళీ మీరు క్రాక్ చేయొద్దు. తెలియకుండా ఉన్న సంద ఉంది, ఆ సంద వేరు, ఇప్పుడు చెప్పిన తర్వాత. తెలిసి ఇచ్చిన సంద 16,84,800 రూపాయలు. సో 17 కోట్ల రూపాయల్లో 17 లక్షలు వన్ ఆఫ్ ది పిల్లర్ ఇలా ఎంకరేజ్ చేయబట్టే మాకు 17 కోట్ల సంద వచ్చింది. ఆదివారం 4 లక్షలు వస్తుంది, మా పనులు అవుతున్నాయి. మేము ఊహించిన దానికంటే ఇవాళ అసలు ఇండోర్ చర్చ్ కాదు, మెయిన్ ఈ యొక్క ప్రపంచానికి ఈ ఇజ్జోడ నగరానికి జెరూసలేమే. మా ఇజ్జోడ నగరానికి జెరూసలేమే ఈ చర్చి. ఆ లోన ఆల్టరు ఆ యొక్క అన్ని టవర్స్ ఆ డూము మొత్తం చూస్తే జెరూసలేం. దీనికి వన్ ఆఫ్ ది పిల్లర్గా కృపరాజు గారు వారు ఐఏఓ ఇంజనీర్ గారు. మీకు తెల్లపాటికే ఒకసారి క్రాస్ అయిపోతుంది అనుకునేవాళ్ళం మేము. మేము టాప్ 3లో ఉన్నాం ఈ చర్చ్ ఆఫరింగ్లో మేము ఉన్నామని అది గొప్ప చెప్పడం కాదు, అదే అనేక మంది మాకు 20 కోట్లు సంద తెచ్చిపెట్టింది. మేము ఇచ్చి చెప్పిన దానికి 20 కోట్లు సంద వచ్చింది, అద్భుతాన్ని కట్టాం. ఇంకా ఆ రకంగా మీకు ప్రపంచానికి ఇది అవుట్డోరు ఇండోరు ఇది ఈ సీటింగ్లో కూర్చుంటే టైం అవ్వదు, ఆకలి ఉండదు, అసలు ఏమి ఉండదు. మధ్యాహ్నం అయితే అర్ధరాత్రి 12 అయినా పర్వాలేదు, జనం హ్యాపీగానే కూర్చుంటారు. ఈ భాష ఇది ఈ భాషలో ఉన్నది. మరి సాంతులు చెప్పినట్టుగా 19:14 గృహమును ఇతరులను పితరులు ఇచ్చిన స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, ఇది ఇక్కడ ఇచ్చిన భాష. అటానే మరి ధాన్యాల గ్రంథం చెప్తే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వరే ప్రకాశించుదురు. ఆఫ్టర్ డెత్ దిస్ ఈజ్ ద జరుగుతుంది.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలముని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. అది వన్. నెంబర్ టూ, ఒక బుద్ధి సరిపోదు. టు ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. స్టార్టింగ్ అక్కడే. అది ఐడెంటిటీ, అది ఇండిపెండెంట్. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నీ ఎందుకు గుప్తంగా ఉన్నాయంటాడు. దిస్ ఈజ్ ఐ వన్, నెంబర్ వన్. నెంబర్ టూ, అక్కడ చూస్తే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. నిన్ను వల్ల నీ పొరుగు అని నిన్ను ఎంత ప్రేమించుకున్నా 100% ఇంకా ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్, కానీ రాదు రిజల్ట్. ఓన్లీ 50 మార్కులు వస్తాయి. సెకండ్ 50 రావాలంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలా? ఈ సెకండ్ ఎక్కడేముందంటే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రములోనే నిరంతరము ప్రకాశించుదురు. అక్కడ జ్యోతి వలె ఆఫ్టర్ డెత్ ఈజ్ ఆల్సో, ఆ పైన మాట ఉంది, ఆ డెత్ కూడా. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొనేదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యంగా హేయులగుటను జీవించుదురు. ఈ రెండు రకాలుగా అక్కడ జీవితం, నిత్య జీవానికి, నింద పాలవటానికి. సో మనిషి నిత్య జీవము, నింద పక్కన పెట్టేద్దాం. ఈ కుటుంబంలో వారికి ఉన్నది. ఇక్కడ ఆకాశమన్న జ్యోతులు, ఇక్కడ చూస్తే వాటికి నక్షత్రం నిద్రలు ప్రకాశించేది. ఈ రకంగా మరి వారి యొక్క కుటుంబానికి మాకు మరి అవినాభావ సంబంధం. మరి ఇంత మంచి మాన్యుమెంట్, ఇంత అద్భుతమైన దేవుడి యొక్క చర్చిని కట్టిన దాంట్లో ప్రముఖ పాత్ర ఇంపార్టెంట్గా చేశారు. మరి వారు మా ఊరు పక్కడే కుటుంబక్కడ, మాది గడ్డమణుగు, మా విలేజ్ దగ్గరే. మరి అక్కడ నుంచి వచ్చిన ఆ మంచి ఆ యొక్క జ్ఞానము, ఆ గుణము, ఆ యొక్క సుబుద్ధి ఉన్న మనిషి, మరి వారి యొక్క పేరెంట్స్, మరి వారి యొక్క కృపరాజు గారు, ఆయన పేర్లో ఉంది రెండు, ఒకటి మెడిసిన్ ఉంది, ఒకటి కింగ్ ఉంది. ఈ పేరెంట్స్ ఎక్కడ పెట్టే, వీళ్ళతో కోలవెన్ను, వాళ్ళతో కొట్ట మొక్కల. మరి వీరి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, మరి కృపరాజు గారు కూడా ఈ రకంగా ఓపిక, ఓర్పు, మా కొరింత 13 అధ్యాయం ఆ ప్రేమ, ఈ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఇవన్నీ కలిగి ఆ కుటుంబాన్ని వారు మరి వెలుగుతూ, అనేక మంది వెలిగిస్తూ. మరి జాన్ విజయ్ సండే స్కూల్ అసలు ఇప్పుడు ఐటీలో ఊరికెత్తుతున్నారు. అమెరికా వెళ్దామా, లేకపోతే ఏమన్నా పరలోకం కూడా రిజర్వ్ చేస్తే రేపు చంద్రమండ లాంటి ఆప్షన్ పెడుతున్నాం. పరలోకం కూడా ఐటీకి ఊరికెత్తుతున్నారు. కానీ ఇక్కడ ఈ చర్చిలో సండే స్కూల్కి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించేవాడు ఆకాశ నక్షత్రంలాగా జాన్ విజయ్, మరి వారి యొక్క కుమారు స్టేట్స్లో, మరి ఒక కుమార్తె తిరువురు, చక్కగా వారి కుటుంబం కూడా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. లాఫ్ ల్యాండ్లో ఇది కరెక్ట్ రేషియో ఈక్వేషన్, ఈ యొక్క 1:1 అది 1:2. ఈ భాష, ఈ యొక్క చక్కటి కుటుంబానికి, మరి యొక్క దేవుని దేవుని అందరూ అంటూ వెళ్ళటానికి. మా పాప కలెక్టర్ ఐఏఎస్, మా పాప టాప్ బెంగళూరు నుంచి డాడీ, చక్కగా వారి యొక్క కుటుంబం, ఆ మేడము, మరి కృపరాజు గారు, ఆ ఫ్యామిలీ చక్కగా గ్రీటింగ్స్ రెండు మాటలు. ఎఫ్సీబీ కూడా మరి బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పింది ఈ ఎంత టైం ఇలా సెట్ అయిపోయింది కాబట్టి మరి మనకి అనుకోకుండా ఫస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. 7th డే ఈ రకంగా 7th డే, బట్ టుడే ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ డే అయిపోయింది. ఈ రకంగా చేసినందుకు మరి ఆ దేవాది దేవుడు ఆ పరలోకంలో ఆ జ్యోతులు వెలిగిస్తూ నిత్య జీవానికి, నింద పాడవకుండా ఆ కుటుంబానికి, ఉన్న కుటుంబం అంతా కూడా ఆదర్శవంతమైన భవిష్యత్తు. మరి ఇంకెంతో చేయాల్సింది ఉంది. మనం చేసింది అనేది ఎప్పటికైనా వ్యవహార్స్ వద్ద 17 అధ్యాయం దేవుడు నాకు అప్పగించిన పనిని మొత్తం 100% చేసేంతవరకు ఆయన రెస్పాన్స్. ఏ రోజు వరకు మానవుడికి భూమి మీద ఆయుషిస్తాడో, యేసుక్రీస్తు పుట్టిన జీవించింది 33 సంవత్సరాలే, బట్ 80, 90, 100 ఏ ఆయుషిస్తాడో ఆ రోజు వరకు దేవుడు చెప్పినట్టుగా మానవుడు పని చెయ్యాలి. అందుకే 1:28 చెప్తాడు, మీరు వెళ్ళండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని ఏలుదురుగాక. 7 స్టార్స్ ఆఫ్ దేర్ ఫస్ట్ కమిట్మెంట్, ఫస్ట్ కండిషను, ఫస్ట్ కమాండ్మెంట్, అన్కండిషనల్ కవనెంట్ అది. అటువంటి కవనెంట్ ఫస్ట్ది, తర్వాత కండిషనల్ కవనెంట్ వచ్చింది బైబుల్, అన్కండిషనల్ కవనెంట్ వచ్చింది. ఫస్ట్ మాత్రం అన్కండిషనల్ కవనెంట్. అక్కడ ఏమిటప్పుడు బ్లెస్ చేశాడు, చాలా మంచిదిగా చూశాడు. మానవుడు మీరు వెళ్ళండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, నింపండి, లోపరుచుకొని
చూడండి, దానిని ఏడుదురుగాక. అందుకే దేవుడు నీకు నాకు తన స్వయాలు తన సరక్తో నుండి తన మన పోలిక చొప్పున మనస్ తయారు చేసి ఈ ఆత్మ ఇచ్చాడు. లోన మన ఆత్మ ఆ జ్యోతిలాగా మొత్తాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మరి యొక్క బిడ్డ ఆత్మకి లీలా కుమార్ గారి యొక్క ఆత్మకి నిత్యం మేము ప్రేయర్ చేస్తూ ఉంటాం. మా మేరీ మా కుటుంబం వారి కుటుంబం కలిసి ఉండేవాళ్ళం, నేను అప్యాయత ఉండేవాళ్ళం. అసలు అంత 20 సంవత్సరాలు మంచిగా ఉన్న కుటుంబం, ఈ రకంగా ఫలభరితమైన కుటుంబాలు, ఈ రకంగా మరి ఫలించిన ఇదే ఎగ్జాంపుల్ ఈ చర్చే, ఇదే జెరూసలేము, ఇదే సంఘం జెరూసలేం సంఘం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, మరి పెద్దలందరికీ, వారి బంధువులకు, మరి మా సంఘస్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ప్రశాంతి అమ్మగారు ఉన్నారు, వారు కూడా కుటుంబాన్ని ఉద్దేశించి స్త్రీల సమాజం పక్షంగా ట్రిబ్యూట్స్ని అందిస్తారు. నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అయ్యగారులకు, కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. 2018 సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఒకవేళ నేను ఒక వ్యక్తితో ఎక్కువగా మాట్లాడాను ఈ సంఘంలో అంటే మాత్రం అది లీలా కుమారి ఆంటీతో. చర్చ అయిపోయిన తర్వాత అమ్మగారు కూర్చోండి అని కానీ ఇంక నేను కూర్చోవలసింది. అలా కూర్చొని చాలా మాటలు ఆంటీతోటి పంచుకుంటూ ఉండేదాన్ని. ఒక వ్యక్తి ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటి అంటే, ఒక బుక్లో చదివాను నేను, ఒక మనిషిలో ఉన్నటువంటి మంచితనము బయటికి రావాలి అంటే ఆ వ్యక్తి మరణించి ఉండాలి అంటూ ఉంటాడు. ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి చెడ్డవారైనా సరే కూడా అతను మంచివాడనే చెప్పడం మనం చూస్తూ ఉంటాం, కానీ ఆంటీకి అవసరం లేదు. బ్రతుకున్నప్పుడు ఎంత మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నారో, చనిపోయిన తర్వాత కూడా అంతే మంచి సాక్ష్యాన్ని ఆంటీ కలిగి ఉన్నారు. ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడు సాక్ష్యంను కాపాడుకోవటం చాలా కష్టం. ఆంటీ తన జీవితంలో ఆ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఆపరేషన్ అయ్యింది, అయ్యగారు ఆంటీని చూసి వచ్చిన తర్వాత క్రిటికల్గా ఉంది కండిషన్ అంటూ అన్నప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఎట్లా అయినా బ్రతికించావా, నేనున్నంత వరకన్నా బ్రతికించాను అడిగాను దేవుడిని. ఎందుకంటే నాకు ఒక భయము, ఇటువంటి పెద్దవారు సంఘంను కోల్పోతే ప్రార్థన కంచె, మన చుట్టూ ఉన్నటువంటి ప్రార్థన కంచె బలహీనమైపోతుందని. అది మాత్రం నిజం. అందుకే కొంచెం ఎక్కువగానే అడిగాను దేవుణ్ణి, ప్రభువా బ్రతికించు ఎట్లయినా సరే కూడా, ఎందుకంటే ఇటువంటి వారి ప్రార్థనలు సంఘానికి చాలా అవసరం. తర్వాత అది దేవుని చిత్తమే, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయటం మాత్రం నాకు కొంచెం చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇది నిజం. ఆ తర్వాత రోజు స్కూల్కి రెడీ అవుతా ఉంటుంటే మరలా అడిగా, ఎందుకు నేను అడిగాను కదా, ఎందుకు బ్రతికించలేదు నువ్వు దేవుడు, ఆంటీని ఎందుకు మాకు దూరం చేసావు, అట్లా ప్రార్థించేవాళ్ళు సంఘంలో చాలా తక్కువ, అటువంటి వారిని ఎందుకు తీసుకున్నావని మరలా నేను అడిగినప్పుడు అది స్వరము అని నేను చెప్పను, కానీ మనసులో ఒక గద్దెంపు వచ్చింది, నువ్వెందుకు అట్లా కాకూడదు. నిజమే, ఒక ఆంటీని లీలా కుమారి గారిని, ఒక ప్రార్థించే తల్లిని సంఘం కోల్పోయిందా, సంఘం ఆ దేవుడు మనకిచ్చిన బాధ్యత అటువంటి ప్రార్థన పరులుగా మనం కూడా మారాలి. సంఘానికి ప్రార్థన కంచే బలహీనమైపోయినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడండి, తప్పకుండా అటువంటి ప్రార్థన పరులు సంఘంలో లేవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఏంటి అంటే, రాసుకొని వచ్చాను మర్చిపోతానేమో, కీర్తనలు 65:11 ఏమనుంటుందంటే, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఈరోజు ఆంటీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె జాడలు సారమును వెదజల్లుతూ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ అంటారు ఎవరినైనా సరే కూడా. ఒక వ్యక్తి ఎదుటివారు ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆ మనస్సు మనమందరము కూడా కలిగి ఉండాలి. అది చాలా కష్టమండి. మన వలె ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని, ఇతరులు ఆశీర్వదింపబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆ మనసు
చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆంటీలో ఉన్నటువంటి ఆ సారం ఏంటి అంటే అందరూ ఆశీర్వదించబడాలి అనేది. రెండవది, ఏ పనైనా సరే కూడా చాలా చురుగ్గా ఉంటారండి దేవుని పనిని. ఆ సారము పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని పనిలో ఆ చురుకుదనాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈరోజు ఆంటీని మనం కోల్పోయినప్పటికీ ఆ ప్రార్థన ఆత్మ మా మీదకి దిగిరమ్మని మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు అట్టి ఆత్మ చేత నింపుతాడు. అట్టి కృపా కనికరం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ అమ్మగారు. సంఘపక్షంగా కుటుంబానికి వారికి ట్రిబ్యూట్స్ని అందిస్తారు. వేదిక మీదున్న దైవజనులు, ఈ ఆదరణ కూడికి విచ్చేసిన సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, ఆయా సంఘాల నుంచి విచ్చేసిన స్నేహితులు, విజయవాడలో ఉన్న సిఎస్ఐ సంఘాలకు సంబంధించి విచ్చేసిన స్నేహితులందరికీ కూడా ఈ ఆదరణ కోరిక సందర్భంగా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. సంఘపక్షంగా మీ అందరికి కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఇప్పటి వరకు అనేక మంది వక్తలు లీలా కుమారి గారి గురించి మనకి తెలియజేశారు. వారి జీవితంలో వారికి ఉన్న సమర్పణ జీవితాన్ని బట్టి వారు సంఘ బాధ్యతలు, లేకపోతే విమెన్ ఫెలోషిప్లో కానీ, వాళ్ళ దాతృత్వంలో కానీ, ఈ సంఘంలో ఉండి ఒక అమ్మగారు చెప్పారు ప్రార్థన అనే కంచె వేయటంలో కానీ, ఇంకా అనేక విషయాల్లో ఆధ్యాత్మికంగా సంఘ ఉన్నత స్థితికి ఎదగటానికి తల్లిగారు ఎంతో ప్రార్థన చేశారు, ప్రార్థన చేసేవారు. ఈ సమయంలో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ప్రతి ఆదివారం నాకు ముందుగానే కూర్చుంటారు, నా ముందు సీట్లోనే ప్రార్థన అవ్వగానే చక్కగా పలకరిస్తూ చెప్పారు అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్ అని అంటారని, ప్రైజ్ ద లార్డ్ అని పలకరిస్తూ, ట్రెజరర్ గారు మీ ఆరోగ్యం ఎలా ఉన్నది, పేరు పెట్టి ఎప్పుడు నన్ను పిలవకోకుండా ఈ యొక్క డిజిగ్నేషన్ ఎలా టైటిల్ పెట్టి పిలుస్తూ, వారు ఎంతో పెద్దవారు నాకు అయినప్పటికీ ఎంతో ప్రేమతోనూ గౌరవంతోనూ వారు సంబోధిస్తూ, ఈ మధ్య నాకు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన కారణంగా ప్రతి వారం కూడా వారు నా ఆరోగ్యం గురించి వారు అడుగుతూ, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు సంఘంలో బాగా పనిచేయాలి, ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మీరు ఎక్కువగా దేవుని ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థన చేసి ఈ కన్స్ట్రక్షన్ని త్వరగా ముగించే స్థితికి తీసుకురావాలి అన్న అంశాన్ని వారు ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉండేవారు. అంత మాత్రమే కాక రోజు ప్రతిరోజు కూడా వాట్సాప్లో ఒక దేవుని వాక్యం నాకు పెడుతూ ఉండేవారు. అది నా ఆధ్యాత్మిక స్థితికి ఎంతో దోహదం చేసే విధంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రార్థనా పర్వాలు, సంఘం పట్ల ఆసక్తి కలిగిన వారు, దాతృత్వం కలిగిన కుటుంబము, ఈరోజు మనము లీలా కుమారి గారిని కోల్పోయామంటే సంఘంలో ఎంతో లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు తన దాసురాలని పిలుచుకొని తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అటువంటి ప్రార్థనా పనులు కానీ, అటువంటి దాతృత్వం కలిగిన అనేక మందిని దేవుడు మన సంఘంలో లేపనై ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకా ఒకే ఒక మాట చెప్తాను, ఎందుకంటే మనము క్రైస్తవులం కాబట్టి మనకి ఒక నిరీక్షణ ఉంటుంది.
దైవజనులు చెప్తున్నారు. క్రైస్తవ నిరీక్షణ అంటే ఏంటంటే, ఒకనొక రోజు మనము లీలా కుమారి గారిని మనము చూస్తాము. వారు మన మధ్యకి రాలేరు, కానీ మనము ఆవిడని మాత్రము చూస్తాము. ఎప్పుడుకంటే మన ప్రభువుతో పాటు వారి ఆత్మ కూడా మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనమందరము సజీవులమై మనము ఆ మధ్యాకాశంలో ప్రభువుతో కూడా వచ్చిన మన ప్రియుల్ని మనము కలుసుకుంటామని దేవుని వాక్యంలో మనందరికీ అనుభవం ఉన్నది. కాబట్టి మన నిరీక్షణ ఏమిటంటే, మనం తప్పకుండా తప్పకుండా మనము లీలా కుమారి గారిని కలుసుకుంటాము ప్రభువుతో పాటు వచ్చినప్పుడు. ఈ నిరీక్షణ మనందరికీ ఉండాలి. ముఖ్యంగా కృపరాజు గారికి మంచి ధైర్యం ఉండాలని మన సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. లీలా కుమారి గారు ఆ అనుభవాలు అందరం చెప్పుకున్నాం. ప్రసంగం ఎలా రాస్తారో, ఏ విధంగా ఆవిడ ఫాలో అవుతుందో, అవన్నీ కూడా ఇప్పుడు కృపరాజు గారు చేపట్టవలసిన బాధ్యత కృపరాజు గారి మీద ఉన్నది. ఆయన్ని ఏ విధంగా ఆవిడ కనురెప్పల్లో కాచి కాపాడిందో, తాను జీవించినంతకాలము ఇప్పుడు బిడ్డల ముగ్గురు కూడా తండ్రిని ఆ విధంగానే చూస్తూ ఎటువంటి మనస్తాపానికి గురి కాకుండా ఒక సంతోషకరమైన జీవితం జీవిస్తూ ఆ లీలా కుమారి గారిని కలుసుకోవడానికి దేవునితో పాటు వచ్చినప్పుడు ఆవిడతో కూడా కలిసి ఆనందించడానికి మనం అందరం ఈ లోకంలో ఉండగానే ప్రిపేర్ అవ్వాలని తెలియజేస్తూ కృపరాజు గారికి మంచి ధైర్యము, ఆత్మధైర్యము దయచేసి దేవుడు ప్రతి విషయంలో వారిని దీవించి ఆశీర్వదించాలని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెంట్ పాల్స్ బెసిలికా సంఘపక్షాన కుటుంబానికి ఆదరణ దయచేసి ఆదరణ దేవుడు కలుగు చేయాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మొదటగా సంఘ గురువులకి ఓపిక ఆకలైనా దాహమైనా ఓపిక కూర్చొని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు యేసుక్రీస్తున్నాను. సో నేను ముందు మా కుటుంబ నేపథ్యాన్ని కొద్దిగా వివరించి ఆ తర్వాత ఎక్కువ సమయం తీసుకున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మా కుటుంబ నేపథ్యం గురించి చెప్పి దేవుని వాక్యంలో రెండు రెఫరెన్స్ చదివి ముగిస్తాను. మేము మా తల్లిదండ్రులకి ఏడుగురు సంతానం. ఇప్పుడు ప్రస్తుతానికి నంబర్ 1 నేను, నంబర్ 7 ఇద్దరు మిగిలాను. అందరూ చనిపోయారు. నేను అనుకునేవాడిని నాకు చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ నేమ్ ఇట్ ఐ హ్యావ్ ఇట్. ఏ రోగంలో మీరు చెప్పండి అది రాకుండా. దేవుని మహాకృపను బట్టి నేను ఇంకా బ్రతికే ఉన్నా. నేను అనుకునేవాడిని యాక్చువల్గా ఇక నెక్స్ట్ ఛాన్స్ నాదేని అనుకున్నా, ఫస్ట్ ఇద్దరే ఉంటారనుకున్నా. కానీ మరి దేవుని కార్యాలు మనకు తెలియదు. దేవుడు మరి ఊహించని రీతిగా మరి మా రెండో అక్కని నంబర్ 2 దేవుడు తీసుకున్నారు. అయితే మా ఇద్దరికున్న వ్యక్తిగత సంబంధాల గురించి రెండు మాటలు చెప్పడానికి ఆశపడుతున్నాను. నేను ఈ విషయం చాలామంది తెలియదు అనుకుంటున్నాను. మా సొంతంలో కూడా నేను మా అక్క దగ్గర 7th క్లాసు 10th క్లాసు రెండు ఆమె దగ్గర ఉండి ఆమె స్కూల్లో చదువుకున్నాను. నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు అక్కకి అప్పుడే మ్యారేజ్ అయింది. మా బావగారు ఆ తిరువురెళ్ళే రోడ్లో ఆ పాకలైన ఒక బస్ స్టాప్ ఉండేది.
అక్కడ దిగి సైకిల్ మీద ఒక కుర్రాడు సైకిల్ కాసుకొని ఉండేవాడు అక్కడ బస్సు వచ్చే టయానికి. ఆ సైకిల్ మీద అందుబాటులో పుట్టిన సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు. సో ఎనివే 7వ తరగతి అయిపోయిన తర్వాత మళ్ళీ 10వ తరగతి కూడా వాళ్ళ దగ్గర నేను చదువుకున్నా. 10వ తరగతి నేను గంపలగూడెంలో చదువుకున్నప్పుడు మరి మా అక్క చాలా డిసిప్లైన్గా అందరికీ ఎంత మరి డిసిప్లైన్ అంత డిసిప్లైన్గా ఉండేదో అందరూ కూడా అంత డిసిప్లైన్గా ఉండేటట్టుగా ఆమె బాధ్యత తీసుకునేది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా అక్క ఎంఎస్ టీచర్గా, మా బావగారు పిఎస్ టీచర్గా పనిచేశారు. మరి నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు హోంవర్క్ చేయకపోయినా, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా, మరి మా కాలంలో టీచర్స్ పిల్లలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు పిల్లలే టీచర్స్ కొడుతున్నారు, కానీ మా కాలంలో అటు కాదు. నేను మా అక్కతో మా బావగారితో ఇద్దరితో కూడా చదువుతున్నా భర్తలతో. వాళ్ళు స్కూల్లో నేను ఏమైనా ప్రశ్నలు చెప్పకపోయినా, వాళ్ళు హోంవర్క్ ఇచ్చింది చేయకపోయినా, మరి అందరూ హోంవర్క్ చేయని వాళ్ళు లేకమన్నా, మరి వాళ్ళలో నేను ఉంటే, మరి ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేకపోయినా వాళ్ళలో నేను ఉంటే, వీ హ్యావ్ టు గో టు ద డెస్క్ అండ్ వీ హ్యావ్ టు స్ట్రెచ్ అవర్ హ్యాండ్, ముందు చేయగలిగితే అప్పుడు బెత్తాలు ఉండేవి, ఆ బెత్తంతో కొట్టేవాళ్ళు. మా అక్కతో బావగారితో ఇద్దరితో కూడా నేను 10th క్లాస్లో నేను దెబ్బలు తిన్నా. ఆ తర్వాత మరి నేను హై స్కూల్ అయిపోయి కాలేజ్ స్టడీస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయే వరకు ఒక ప్రత్యేకమైన మా కుటుంబంలో ఆమెకి నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. నేను అమెరికా వెళ్ళే వరకు, అమెరికా వెళ్ళిన తర్వాత మా పెద్దలతో నాకు మంచి సంబంధం ఏర్పడి మేము కలిసి ఉన్నాము. ఇప్పుడు దాదాపు నేను అమెరికా వెళ్ళి 34 సంవత్సరాలు అవుతుంది. మరి అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు మరి మాకు అన్ని విషయాల్లో అన్ని సంగతుల్లో మరి ఈయకే ఆదర్శంగా ఉండి ముందుండి కుటుంబంలో ఏం జరిగినా మరి ఆమె ఉండి నడిపించి చేసేవాళ్ళు. మరి మిగతా మా ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు చనిపోయినప్పుడు మరి మా బావగారు వాళ్ళు ఉండి కుటుంబాన్ని మరి ఏ సమయంలో ఏం చేయాలో కూడా నడిపించి జాగ్రత్తలు తీసుకున్నారు. మరి నేను అమెరికా వెళ్ళిన తర్వాత చాలా సంబంధాలు తగ్గిపోయినాయి. ఆ మొదట్లో అసలు ఫోన్లు లేవు అప్పుడు, తర్వాత ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, వీడియో కాల్స్ వచ్చినాయి. కానీ మరి మా మధ్య సంబంధం ఎప్పుడు కూడా చాలా ఆప్యాయంగా ఉండేది. నన్ను ఎప్పుడు అయ్యాను కానీ అరేయాను కానీ అనేది, ఏదైనా మాట్లాడుతుంటే అది కాదురా అనేది, లేకపోతే అది కాదు అయ్యా అనేది. ఈ చివరి రోజుల్లో సిక్ అయిన తర్వాత ఆమెకు అసలు మందుల మీద ఆపరేషన్ల మీద నమ్మకలేదు. దేవుడే స్వస్థపరచాలయ్యా, దేవుడే బాగు చేయాలి, ఈ మందుల మీద ఈ డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి తనకున్న విశ్వాసాన్ని, దేవుడి పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచేది. మరి లాస్ట్ 5 డేస్లో నేను వీడియో కాల్ చేసి మరి ఎంతో విశ్వాసంతో మరి అందరిని పెట్టుకొని లాస్ట్ 5 డేస్ ప్రే చేశాము. హాస్పిటల్లో ఆపరేషన్కి అడ్మిట్ అయ్యే వరకు, హాస్పిటల్కి జాయిన్ అయ్యే ముందు వరకు కూడా మేము వీడియో కాల్లో ఉండి ప్రే చేశాము. కానీ మరి దేవుడి తట్టు ఆమెకైతే అసలు భయం అనేది లేదు, చనిపోతానేమో అన్న అనుమానమే లేదు. అసలు ఆమె ఏమి భయపడలా, ఏమి వణకలా బెనకలా, చాలా ధైర్యంగా దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో ఆపరేషన్ కూడా వెళ్ళి, వెళ్ళే ముందు కూడా ఆమె తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఆమె మరి ఈ జీవ గ్రంథం ప్రకారం మరి మనందరికీ తెలుసు,
మరి పునరుద్ధరణ దినంలో మనందరం మళ్ళీ కలుసుకుంటాము. మరి రెండు వాక్యాలు కూడా ఈ సందర్భంగా నేను చదవాలని ఆశపడుతున్నాను. మరి మన గురువు గారు చాలా మరి గంభీరమైన మాటలు, అద్భుతమైన సత్యాలు, మరి వాళ్ళకున్న జ్ఞానాన్ని, భక్తిని, విశ్వాసాన్ని వ్యక్తపరిచి మరి ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మరి నేను కూడా రెండు మాటలు బైబిల్ వాక్యాలు మెన్షన్ చేసి మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా మనం మన క్రిస్టియన్స్ అందరికి కూడా ఖచ్చితంగా చనిపోవాలని, అది ఎప్పుడో మనకు తెలియదని, మన క్రైస్తవులందరూ కూడా మరి మారు మనసు లేని వాళ్ళు నరకానికి వెళ్తారని, తప్పకుండా మరణానికి ముందు మారు మనసు పొందాలని, తప్పకుండా అందరం చనిపోతామని, అది ఎప్పుడొస్తుందో మనకు తెలియదని, ఇవన్నీ తెలిసి కూడా మనం ఏమాత్రం కూడా పాస్టర్లు సేవకులు చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాము, పోతూ ఉంటాము. కానీ నా విశ్వాసం వారి మనసు లేకుండా మనం నామకరణ క్రైస్తవులుగా ఉంటే మనకి ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి యెషయాగ్రంథం 52:1-2 చూసినట్లయితే, భక్తులైన వారు కనుపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుచున్నారని ఎవరికి నీ తోచదు. భక్తులైన వారు కొనుకోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో మరి అక్కలాగా మంచి విశ్వాస జీవితంతో మంచిగా జీవించారో అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు కీడును చూడకుండా కొనుకోబడుతున్నారని ఎవరికి తోచదు. మనం అనుకుంటాం ఇంకా 8 సంవత్సరాలు బ్రతకాలని, కానీ దేవుని దృష్టిలో మరి మన గురువు గారు అందరూ చెప్పినట్లుగా భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ గలదని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం యెషయాగ్రంథం 1-2 చెప్పినట్లు వాళ్ళు కీడు చూడకుండా కొనుకోబడుతున్నారు, మరి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం క్రైస్తవ విశ్వాసంలో నమ్మినట్లయితే మనం దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. మరి ప్రసంగి 9:12 ఏం చెప్తుందంటే, తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు, తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున పిట్టలు చేపలు భేదకరమైన తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులేరు గారు, చేపలు బాధకరమైన వలలో చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలంలో హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుబడుదురు. అయితే అతికి హఠాత్తుగా చేటు కలిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఆమె 80 సంవత్సరాలు ఎంతో విశ్వాసంతో క్రైస్తవ జీవితంలో మంచి భక్తి జీవితం జీవించి మరి శుభకాలంలోనే ఆమె హఠాత్తుగా దేవుడు తీసుకున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుని కార్యాలు మనకు తెలియదు. కీర్తనలు 93లో నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నీతిమంతులారా తిరిగి రండి నీవు శ్రవిస్తున్నావు. నల్లు ఆయుషు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. మరి అక్కకి 80 సంవత్సరాల పైన దాటినయి, మరి ఆమె విశ్వాసాన్ని మరి కాపాడుకొని మంచి జీవితం జీవించి మరి పునరుద్ధరణ దినం రోజు మరలా మనందరం కూడా అక్కని
చూస్తాము. దేవుని రెండవ రాకడ వచ్చినప్పుడు క్రీస్తులందరిని మృతులైన వారు మొదట లేతురు, మనకన్నా ముందు లేచి ఆమె తప్పకుండా ఎత్తపడే సమయంలో ఉంటుందని నేను నమ్ముతున్నా. మరి మనలో ఎంతమంది ఉంటారో లేదో అది నాకైతే తెలీదు. మనం దానికి సిద్ధపడాలని ఆమె మాదిరికరి జీవితం జీవించి మనకి తన మాదిరిని వదిలి వెళ్ళిపోయింది. చివరిగా రెండవ తిమోతి పౌలు 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుకుంటాం. రాజశ్రీ గారు ఒక 2 నిమిషాలు మరి కార్యం చేస్తుంది పనిచేస్తారు. ప్రైస్తుల వేదిక పైన ఉన్న గురువర్యులకు, వేదిక ముందున్న పెద్దలకు దేవుని నామన మీ అందరికీ వందనాలు. లీలా కుమారి గారి గురించి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే అనుకోలేదు ఇలా మాట్లాడతానని. ఆంటీ జీవితం గురించి, ఆవిడ భక్తి జీవితం గురించి మనం చూసినప్పుడైతే జాన్ విజయ్ ఇదంతా కూడా ఎప్పుడు 70th బర్త్డే 75th బర్త్డే అలా చేసేటప్పుడు నేనైతే అనుకున్నాను 100th బర్త్డే తప్పనిసరిగా మేము చూస్తామని అనుకున్నాను. నేను 100 ఇయర్స్ బతుకుతారని నేను మాత్రం అనుకున్నాను. ఎందుకంటే ఆవిడ భక్తి జీవితం గురించి, ఆవిడ దేవుని అందు అంత భక్తి చూసి, వినయ విధేయతలు ఆవిడ చూసి నేను 100 ఇయర్స్ ఇవిడ ఉంటారని అనుకున్నాను. కానీ సెయింట్ పాల్స్ బెసిలికా సంఘం అంతా ఈరోజు దిగ్భ్రాంతితో ఆవిడ మరణాన్ని అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అసలు ఆవిడ ఇలా ఏఐ జరిగింది, చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు సంఘంలో, ఏంటి ఇలా జరగటం, ఏంటి ఇలా జరగటం, ఏంటి ప్రతిరోజు వస్తున్నారు కదా, ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా అని. అసలు ఆవిడ నాకు బాగోలేదు, నాకు అనారోగ్యంగా ఉందని ఆవిడ ఎప్పుడూ ఒక్క మాట కూడా ఆవిడ నోటితో ఎప్పుడు అనేది కాదండి. ఆవిడ ఎప్పుడు యాక్టివ్గా నేను ఆరోగ్యంగా ఉన్నానని అనేవాళ్ళు. అలాంటిది ఇలా జరగటం చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది సంఘమంతా. ఆవిడ గురించి 2 మాటలు నేను చెప్తాను. ఆవిడ 2000 ఇయర్స్ కూడా చూసి నేను వెరిఫై చేసి చెప్తున్నాను. 2011 నుంచి 2012, 2013, 2014 సంవత్సరాల్లో ఆవిడ ఈ సెయింట్ పాల్స్ బెసిలికా సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఆవిడ కింద నేను సెక్రటరీగా పనిచేశాను. ఆవిడ చేతి కింద నేను ఆవిడ కింద చెప్పినట్లుగా నేను ఆవిడ అనుభవ జ్ఞానాలతో నేను పనిచేయడానికి నాకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆవిడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో చేసిన పనులు చాలా అద్భుతమైనవి, అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మాకు ఉమెన్ ఫెలోషిప్ ఉంటుందండి. ఉమెన్ ఫెలోషిప్లో ప్రతి సంవత్సరం మేము 2 ఫిబ్రవరి నెలలో కోత పండుగ ప్రతి గృహాన్ని దర్శిస్తాము. ఆ ప్రతి గృహాన్ని దర్శించేటప్పుడు ఆవిడ ప్రతి ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. కొన్ని కొన్ని ఇళ్ళు అయితే చాలా నేరవుగా కొండపైకి చాలా సన్నటి మెట్లతో ఉంటాయి. కానీ మేము అనేవాళ్ళం మీరు రావద్దండి అని అంటే కూడా నేను వస్తాను, నేను వస్తాను, నేను అక్కడ నేను ఎక్కగలిగినంత వరకు వస్తాను, ఆ మెట్ల మీద నేను కూర్చుంటాను. ఆ పైనుండి వారిని హలో నేను వచ్చానమ్మా అని ఆవిడ చెప్పి ఆయనకు అతృప్తి అన్నమాట. అసలు ప్రతి ఇంటికి వచ్చేవాళ్ళండి. 4 సంవత్సరాల్లో కూడా ఆవిడ ఏ ఇంటికి కూడా మానుకోకుండా ప్రతి ఇంటిని దర్శించేవాళ్ళు, ప్రతి ఇంటిలో కూడా ప్రార్థించేవారు. ఆ తర్వాత ఆవిడ ఈ ఉమెన్ ఫెలోషిప్ ఈ 4 సంవత్సరాల్లో కార్యాలలో చూస్తే ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ ఉమెన్ క్రిస్మస్ అనేది అప్పటి నుంచే ప్రారంభమైందండి. ఉమెన్ క్రిస్మస్ స్టార్ట్ చేయడం కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేయడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ నాటకలు వేయడం కూడా ఆవిడ వచ్చారు అంటే క్రిస్మస్ డిసెంబర్ నెలలో వచ్చారంటే 3 గంటల నుంచి సాయంత్రం 7 అని 8 అని అందరికీ పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి ఓపిగ్గా అందరికీ చాలా ఓపిగ్గా ప్రాక్టీస్ చేపించి మా అందరి చేత, ఈవెన్ నేను కూడా నా చేత కూడా ఒక నాటిక వేయించారు. నేను దానిలో పాల్గొన్నాను. నేను నాకు ఆవిడంటే చాలా ఎనలేని ప్రేమ గౌరవం అండి.
నాకు అమ్మ అనే పిలిచేదాన్ని, అమ్మ అని పిలిచేదాన్ని నాకు మొదటి నుంచి. కృపరాజు గారు కూడా, మా నాన్నగారి పేరు కృపారావు గారు, వీళ్ళిద్దరూ నాకు అమ్మ నాన్నలాగానే ఉంటారు. నాకు అంత భక్తి, ఎందుకంటే ఆవిడ హెడ్మిస్ట్రెస్ చేశారు, టీచర్ చేశారు, ఆవిడ సిస్టమేటిక్, అది అసలు ఎంత పర్ఫెక్ట్ పంక్చువాలిటీ అంటే, ఇప్పుడు ఈ టైం అంటే ఆ టైంకి ఇప్పుడు మాకు చైన్ ప్రేయర్స్ జరుగుతాయండి. ప్రతి నెల సెకండ్ సాటర్డే చైన్ ప్రేయర్స్ జరుగుతాయి, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఆవిడ టైం 8:30, అది ఫిక్స్డ్గా. నేను అనుకుంటాను నెక్స్ట్ సండే దేవుడు చూస్తాడేమో, నా భక్తురాలు ఇంకా రాలేదేంటని అన్నట్టుగా చూస్తాడు ప్రతి సండే. కానీ మొన్న సెకండ్ సాటర్డేనే రాలేదండి ఆవిడ. ఏంటంటే కొంచెం బలహీనంగా ఉందని అంకుల ఒక్కళ్ళే వచ్చారంట. ప్రతి సండే కూడా ఎవరైనా చూడండి, కానీ ఆవిడ 8:30కి ప్రేయర్ అంటే పావు గంట ముందు వచ్చేసి ప్రేయర్స్ తెరడమ్మా మేము వచ్చేసాము అనేవాళ్ళు. పావు గంట, ఈవెన్ పావు గంట కంటే ముందే 1 గంట ముందు కూడా వచ్చి వస్తారు, ముందుకు వస్తారు, మళ్ళీ ఇంకొక 1 గంట కూడా కూర్చొని వెళ్ళేవాళ్ళు అనమాట. అది నాకు ఆదర్శం. వాళ్ళిద్దరిని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆ సిస్టమేటిక్ లైఫ్, నేను మేము మా హస్బెండ్ నేను కూడా వాళ్ళని చూసి నేను నేర్చుకున్నారు కొన్ని మంచి లక్షణాలు నేర్చుకోవడానికి. ఆ దంపతులు ఇద్దరు ఎంతో మనకు స్ఫూర్తిగా ఉన్నారు. ఇంకా అంతేకాకుండా మాకు 11 డేస్లో 40 డేస్ జరుగుతాయండి. 40 డేస్ ప్రేయర్స్లో కూడా ఆవిడ ప్రతి రోజు కూడా ఆవిడ అటెండ్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు అటెండ్ అవుతూ కూడా తర్వాత ఈ బైబుల్ రీడింగ్ అనేది ఈ ఫ్యామిలీనే స్టార్ట్ చేశారు. బైబుల్ రీడింగ్ లోగోస్ అని బైబుల్ రీడింగ్ స్టార్ట్ చేసి మార్నింగ్ ఎన్ని గంటలైనా ఆవిడ 1-2 గంటలు కూడా బైబుల్ పట్టుకొని 1-2 గంటలు కంటిన్యూగా చదువుతారండి. నాకైనా ఆయాసం వస్తుందేమో, తర్వాత దాహానికి వస్తుందేమో, కానీ 2 అవర్స్ కంటిన్యూగా అంటే వాళ్ళ టైం 9:30, అమ్మ నేను 9:30కి వచ్చాను కదా, నేను 11:30 దాకా చదివాను అని చెప్పేవాళ్ళు. అంత పర్ఫెక్ట్గా ఆ దేవునికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం ఫుల్గా ఆవిడ కేటాయించారు. ఆవిడ రిటైర్మెంట్ టైం అంతా కూడా, సమయం అంతా ఒక్క నిమిషం కూడా ఆవిడ వేస్ట్ కానీ లేదండి. ఒక్క సమయం, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. దేవుని పని కొరకే ఆవిడ వినియోగించింది ఆవిడ అని మనం చెప్పుకోవచ్చు. ఈ పనులను బట్టి నేను ఒక వాక్యం చదివి నేను ఆవిడ గురించి, మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారు మరియా, మార్తా మరియల్లో, మరియా నీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావని మరియని పొగుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు అక్కడ మరియని పొగిడి ఉన్నారేమో, కానీ ఇక్కడ మన లీలాకుమారి గారిని మాత్రం దేవుడు పొగడకుండా ఉన్నాడండి. ఆవిడ బైబిల్ మిషన్లో ఎంతోమందికి బైబిల్స్ అందించి ఈ సువార్తను ప్రకటించి ఎంతోమందిని దేవుని వైపు తిప్పి ఆవిడ నక్షత్రం వలె వెలుగుతూ ఉంటుందని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆవిడ చేసిన పనులు ఉమెన్ ఫెలోషిప్లో కానీ, తర్వాత ఆవిడ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు చేసిన పనులు కానీ, ఎంత సిస్టమేటిక్గా ప్రార్థన పూర్వకంగా ఇద్దరు కలిసి ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో, అమ్మ ఇలా చేయాలి అలా చేయాలి, మేమిద్దరం ఒకసారి కూర్చుని అనుకుంటాం, అమ్మ కొంతమంది పోటాడుకుంటూ ఉంటే ఏంటికమ్మా వీళ్ళిద్దరూ ఇంటికి ఇంటి పోటాడుకుంటారు, మనం 4 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా నువ్వు సెక్రటరీగా చేసావు, ఒక్కరోజన్నా మనం పోటాడుకున్నావా, ఒక్కరోజన్నా మనం మధ్య అసలు గొడవ వచ్చిందా, అసలు ఎంత ప్రయాణంగా ఉండేవాళ్ళం, మా సేటి ఈ చోటలే ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇలా అరుసుకుంటారు వీళ్ళు అనేవాళ్ళ నాకు ఎన్నోసార్లు అదన్నమాట. అంటే అంత ప్రేమగా ఆవిడ ఉండేవాడు, ఒక తల్లిలా నన్ను ఆదరించేవాడు, ఒక తల్లిలా నాకు గైడెన్స్ ఇచ్చేవాడు, ఒక తల్లి వాళ్ళ పిల్లలకే కాదు మాకు కూడా ఆవిడ తల్లి. కృపరాజు గడు గారు కూడా ఆయన మాకు తండ్రిగాను తల్లిగాను మమ్మల్ని ఎంతో గైడెన్స్ చేసి ఇచ్చి నడిపించారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకి దేవుడు ఆదరణ కలిగి చేయాలని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి గురువులకు, అలాగే వేదిక మీద ముందు ఉన్నటువంటి అందరికీ కూడా నా వందనాలండి. మరి ఆంటీ గురించి, వేలాంటీ గురించి చాలా విషయాలు చాలా వివరంగా చాలామంది నుంచి మేము విన్నాం.
మరి ప్రేమగా పలకరించటం, ఆప్యాయంగా పలకరించటం ఆంటీ యొక్క ప్రత్యేకత. చాలా స్వీట్గా మా ఆంటీ మాట్లాడతారు. మరి ఫ్యామిలీస్లో ఆంటీకి ఒక నిక్నేమ్ ఉంది, ముద్దు పేరు హనీ ఆంటీ. మీ అందరికీ చాలామంది తెలియదు, ఆంటీని హనీ ఆంటీ అని పిలుస్తారు మా ఫ్యామిలీస్లో. హనీ అంటే మీ అందరికీ తెలుసు, చాలా మధురంగా టీగా ఉంటుందండి. మరి ఆంటీ మాటలు అంత చక్కగా మాట్లాడతారు. ఆంటీ ప్రేమగా మా పలకరిస్తారు, ప్రేమగా ప్రోత్సహిస్తారు. మరి ఆ పలకరింపు లేకపోతే ఆ ఎక్స్ప్రెస్ చేయటం, మనలో ఉన్నటువంటి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ముఖ్యమని ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే చాలామంది భార్యాభర్తల మధ్యలో కూడా ఈ మధ్య ఆ ఎక్స్ప్రెస్ లేకపోవటం వలన విడిపోతున్నారు. ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయరండి, ఎక్స్ప్రెస్ చేయటం ముఖ్యం. మరి ఆంటీ చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎవరి పట్లయినా సరే ఆవిడికి ఉన్నటువంటి ప్రేమని ఆపేయదని చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తారు. మరి అటువంటి ఆంటీ మరి కుటుంబంలో ఒక ఆదర్శమైన తల్లి. మరి ఆంటీ ఇంకొక విషయం ఏంటంటే అన్ని విషయాల్లో అంటే ఒక భార్యగా, అలాగే మంచి తల్లిగా, అలాగే మంచి టీచర్, అలాగే పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్, అన్ని విషయాల్లో కూడా డెడికేటెడ్గా ఆంటీ ఉంటాం మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పారు చాలా విషయాలు కూడా. అలాగే రిటైర్డ్ అయిన తర్వాత ఆంటీ ఈ చర్చి సంఘ సేవలో ఎంతో మరి డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా ఇమ్మర్స్ అయిపోయి మరి ఆ విషయం ఇప్పుడు చెప్పారు, రాజేశ్వరి గారు చెప్పారు, అంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు. సంఘంలో ఉన్న విషయాల్లో కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా అన్ని విషయాల్లో, ముఖ్యంగా సంఘమే కాకుండా బయట బైబిల్ సొసైటీలో ఆంటీ చాలా ప్రముఖమైన పాత్ర ఉంది ఆంటీకి. ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ కట్టించటం, నాతో భారతీతో కట్టించారు 2 సార్లు 5,000 5,000. తర్వాత మళ్ళీ కట్టమని మొన్నే అడుగుతాను, మళ్ళీ అడగకూడదు అయ్యా కానీ మళ్ళీ అడుగుతున్నాను అన్నారు. సరే కడదామండి ఆంటీ అన్నా, నేను ఇంకోసారి కడదామండి అంటాను. అంటే ఏంటి, బైబిల్ సొసైటీలో బైబిల్స్ అందరికీ అందాలి, మెంబర్షిప్ తీసుకుంటే ఆ డబ్బుతో అనేక మందికి దేవుని వాక్యం అందించబడుతుంది అనే ఆశ. అంటే ఆంటీ అన్ని విషయాల్లో కూడా ఆ డెడికేటెడ్నెస్. అట్లాగే టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆంటీ ఎన్ఎస్ బయాలజీ టీచ్ చేసేవాళ్ళు. మరి ఆంటీ బిట్ పేపర్ తయారు చేస్తే ఆ బిట్ పేపర్లో ఉన్న ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా పరీక్షలు వచ్చేదండి వాళ్ళ స్టూడెంట్స్ చెప్తే, ఆంటీ ప్రిపేర్ చేస్తే అంత చక్కగా ఎక్స్పెక్టెడ్గా అది ఈసారి ఎగ్జామ్లో ఏమొస్తాయి అనేది అంత ఎక్స్పెక్టెడ్గా ఆంటీ ప్రిపేర్ చేస్తారు. అలాగే ఆంటీ చక్కగా క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఆంటీ అంకుల్ కూడా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి చాలా పేపర్స్ ఆంటీ అంకుల్ సెట్ చేశారు. చాలామందికి తెలియదు ఈ విషయాలు. అట్లాగే చాలా అవార్డులు పొందారు, బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా ఆంటీ అంకుల్ పొందారు. బెస్ట్ టీచర్స్, తర్వాత బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఆంటీ గర్ల్స్ హై స్కూల్ గాంధవరంలో అన్ని విషయాల్లో. అలాగే విశ్వవాణి పరిచర్యలు అంటే ఎక్కడ చేసినా సరే, అంటే టీచర్గా ఉన్నా తల్లిగా ఉన్నా కుటుంబంలో సంఘంలో అలాగే బయట సేవలో ఎక్కడైనా సరే ఆంటీ పర్ఫెక్ట్గా మరి సిస్టమేటిక్గా ఉండటం అనేది మనం గమనించాం. అట్లాగే మరి ఎంతోమందికి ప్రేమగా పలకరించి ప్రేమగా సహాయం చేసినటువంటి ఆంటీ. చివరి నిమిషంలో మీకు తెలియదేమో మరి మొన్న మార్చిలో పెట్టేటప్పుడు ఆంటీ కళ్ళని డొనేట్ చేశారు. నేను పక్కనే ఉన్నాను, ఆ కళ్ళు తీసేటప్పుడు కూడా నేను ఉన్నా. ఆంటీ కళ్ళు తీసి ప్రిజర్వ్ చేశారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అంటే ఆంటీ కళ్ళు ఇంకొకరిద్దరికి ఇప్పుడు చూపు ఇవ్వబోతుంది, వెలుగు ఇవ్వబోతుంది. ఆంటీ చనిపోతూ కూడా మరి ఇంకొక ఇద్దరికి కళ్ళు చూపునిచ్చే తల్లిగా మరి ఆంటీ ఉన్నారు. మరి అన్ని విషయాల్లో ఈ విధంగా మరి ఆదర్శవంతంగా. మరి అట్లాగే రికార్డింగ్ ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్పారు, లైవ్ రికార్డింగ్ మేము ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు మొదలుపెట్టాం మనం లైవ్ రికార్డింగ్ జోసఫ్ ద్వారా. కానీ ఆంటీ 20 ఏళ్ల క్రితమే లైవ్ రికార్డింగ్ చేస్తున్నారు చర్చిలో ప్రసంగాలని ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్తున్నారు. అంటే మేము మొదలుపెట్టింది కరోనా టైంలో లైవ్ కానీ ఆంటీ 20 ఏళ్ల క్రితం నుంచే ప్రతి ప్రసంగాన్ని కూడా లైవ్ రికార్డింగ్ రాస్తా ఉన్నారు. ప్రతి ప్రసంగం ఉంది, రికార్డ్ అది ఉంది. మరి అటువంటి ఆంటీని ఈరోజు మనం మరి లేకపోవటం అనేది మనకు విచారకరమైనప్పటికీ మరి ధన్యకరమైన జీవితాన్ని ఆంటీ జీవించారు కాబట్టి
మరి దేవుని సన్నిధిలో ఆంటీ ఈరోజు ఉన్నారు. అట్లాగే మరి విడుగుడి కుటుంబానికి అంకులు మరి చాలా అన్యోన్యమంగా ఉండేవాళ్ళు చాలామంది చెప్పారు, మాకు కూడా తెలుసు. మరి అంకులకి కావలసిన ధైర్యాన్ని ఇవ్వాలని, ఆదరణ ఇవ్వాలని, అలాగే కుటుంబానికి కొడుకులకి కుమార్తెకి కూడా ఆదరణ ఆ దేవుడు కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలు, ఒక ప్రత్యేకమైన పాట పాడే దేవుని నామమైన లీలా కుమారి గారి యొక్క కుమార్ జాన్సన్. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో మీ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ సమ్వేర్ అవుట్ సైడ్. ఐఎమ్ ద ఎల్డర్ సన్ ఆఫ్ జాన్ కుర్బరాజ్ గారు అండ్ లీలా కుమారి. నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది మాట్లాడారు కానీ
lot of people know my mom only the fourth stage. So I divide, if I divide my mom's life into four different stages. Stage one, before the marriage, when she is studying and everything. The second stage is where she worked as a teacher and we also become her students. That is the stage two. And stage three is when she became an administrator, where she did worked as a HM. And then the fourth stage and the final stage, you all get you guys all know a lot of people except some of the relatives. So that is the fourth stage where she worked, dedicated her life towards Christ, and she became a preacher. She started working more. So I want to give you guys a little the stages. So the first stage where I don't know anything much, but I hearsay, meaning like somebody told me that, hey, your mom did this, your mom did this, right? So the stage one, I don't know much, but she studied in Bishop Azraya High School as a student, along with her elder sister, which is Grace Malala, who is present over here. So, and then during that time, she is very active, learning so many things, and whatever the things that they are teaching, and she learned, because why I know this one is, in her later stage, when we become students, she used to exactly repeat what she used to hear there. So she is a best student first, so that she can become a best teacher later, right? So that's what she did. And so I believe whatever she used to teach me, in her later stage, so she says, okay, I learned this one in Bishop Azraya High School. I learned this one in Bishop Azraya High School and everything. So I know that she did perfectly in her stage one, right? So if you see Jesus Christ, life of Jesus Christ, right? Like Tandri, Kumara, Parishuddhatma, there are three stages. So first stage one, he created the world, he did so many things. Second stage, he came as a son and he just, died for us, basically. So if you see the stages, right, the first stage is completely different, second stage is completely different, and the third stage is also different, right? So the same way, my mom is also, if you see this one, the first stage, second stage, third stage, fourth stage, she has all these different kinds of things. And she, we cannot compare her in all these stages. So the stage one, she learned everything, she did whatever it is, and then I know her personally, from the stage two, where I and my brother and my sister, we all learned from her, and we become students. So we used to attend the same school. That they are the principals. We listen to them, and then we always, be their students during the classes and everything. So my mom is a good teacher. She won best teacher award several times. She's very methodological in her approach. Basically when I say methodological in her approach is like she used to follow the same methodology. Once she teaches everything, we don't need to read anything. We can close the book and we can definitely come back and say, okay, these are the 10 points, 6 points. So everything is a point-wise approach. So I learned from her and I'm following through right now. So whenever I do something, I also go through this point system and then that helps for sure. So whatever my mom teaches me right now, that's where I am, okay? So that is the stage two. She completely did whatever the best teacher, but where she become the best husband, she become the best mom for all of us. And that's how she did, and she fulfilled her stage two. And stage three, where she become an administrator, where she's very strict and make sure that all the teachers comes in time, no students comes in time. So that is a different stage altogether. So she is very strict. And the fourth stage is, you guys all know, but that fourth stage is completely different too. So where she agrees, she loves everyone, she preaches the word of God and everything. So all those things, she fulfilled her stages. So that's what I want to make sure that you guys understand.
అండ్ జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ హౌ హీ ఫుల్ఫిల్డ్ ఆల్ హర్ ఆబ్లిగేషన్స్ షీ ఆల్సో డిడ్ అండ్ షీఈస్ అ కంప్లీట్ పర్సన్ నౌ వీ ఆల్ నో దట్ షీఈస్ విత్ క్రైస్ట్ అండ్ వన్ డే వీ విల్ ఆల్ సీ హర్ యూనో సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ కృపాశీర్వాదం గారు ప్రభు నామమున లీలాకుమారి గారు ఆదరణ కూడిక చేసినటువంటి బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు అలాగే ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. లీలాకుమారి ఆంటీ గారు మన ఎంతో మంచి వ్యక్తిత్వం మంచి ఇంటెలిజెంట్ ఆమె మంచి భక్తిపరురాలు మంచి సేవకురాలు మంచి పరిచారికురాలు ఆమె బైబిలియన్గా మంచి నాలెడ్జ్ కలిగినటువంటి బియాని మరి ఆమె ఈరోజు లేకపోవడం చాలా విచారకరం. మంచి పరిమళ సుగంధము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలని సెలవిచ్చినట్టుగా ఆమె పరలోకంలో ఉందని శాశ్వత నిద్రలో ఉందని పునరుద్ధానంలో ఆ రాకడ సమయంలో మనం ఆమెను కలుసుకుంటామని మంచి నమ్మకం అలాగే నిరీక్షణ కలిగి ఉన్నాము. మరి వారి కుటుంబానికి ఆదరణ కలగాలని మంచి సేవకుడు కృపరాజు గారు జాన్విజయ్ గారు వాళ్ళ బ్రదర్ ఈ చర్చికి మంచి డోనార్స్ మంచి పరిచారికులు సేవకులు వంగి పరిచర్య చేసేటువంటి టైకోనియల్ మినిస్ట్రీ ఫ్యామిలీ వాళ్ళని వంగి పరిచర్య చేసేటువంటి ఫ్యామిలీ అండి. కాబట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూడాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చివరిగా తోకల కృపరాజు గారు వారి యొక్క అనుభవాన్ని తెలియపరుచుకున్న తర్వాత క్లోజింగ్ ప్రార్థన చేసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులకు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు సంఘ సభ్యులందరికీ నా వందనాలు. మా కుటుంబ జీవితంలో లీలాకుమారి గారు 55 సంవత్సరాలు కలిసి జీవించాము. ఇది ఒక తెరిచిన పుస్తకం. ఇది ఎంతకాలం చదివినా అది తీరదు, ఎంత చెప్పినా చాలదు. నిజంగా ప్రతి విషయంలో కూడా ఇది చేద్దామండి ఇట్లా చేద్దామంటే సరే చేద్దాం అట్లా మంచి సలహా ఇస్తూ ఉండేది. ఇదిగో నేను చెప్పాను కదా ఇట్లా చేయండి అనేది కాదులే ఇట్లా చేద్దామంటే ఇద్దరు కోన్సైడ్ అయిపోయి కలిసి చేస్తామండి. ఏ విషయంలో చూసినా అసలు మర్చిపోలేకపోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన పరురాలు. ఏ విషయానికైనా సరే బాబు బయటకి ప్రార్థన చేయాలి. ఈ సిక్ అయిన తర్వాత కొంచెం ప్రార్థన వెనకబడి ఎందుకంటే అది సిక్ అయిపోయి మేము హాస్పిటల్కి వెళ్ళి అట్లా తిరుగుతూ ఉంటే అప్పుడే అంటుంది మనకి ఏ ప్రార్థన తగ్గిందని. ఖచ్చితంగా రాత్రిపూట పాటలు పాడి ఎడారిలో సరిగ్గా చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకునేది అది కొనసాగి చాలా కాలం కొనసాగుతూనే ఉండేది. ఈ టైంలో చివరికి అది చేయలేకపోయాను, తిరుపతి బాధపడ్డాను. అయినా కూడా ఆ పాటల పుస్తకంలో ఏదైనా పాట ఉందనుకోండి అది టీవీలో వచ్చినట్టు రాసుకోవాలి. నేను రాస్తే పేరుగా రాస్తారు మీరు నన్ను రాయించండి. ఇట్లా సిక్ అయిపోయిన తర్వాత కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది
ఆకాశమందున్న ఆశీనుడా, నీతట్టు కన్నులెత్తుతున్నాను, నేను నీతట్టు కన్నులెత్తుతున్నాను అనే పాట ఉంది. అది ఎప్పుడు కూడా చివరికి పాడదామని. అయితే ఈ సిక్ అయిపోయిన తర్వాత ఆ పాట చివర ఒక వాక్యం రాస్తుంది తను, వ్యాధి బాధలో కొంగియున్నాను, బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఈ పాట పాడి పాడి పాడ నా వాయిస్ మీరు బాగా పాడతారు, నా చేతులు కూడా పాడు పాడాలి పాడ పాడినాయి, నేను ఏముంది రేమా మనం పాడిపోయింది ఏముందిరే అని అలా కూర్చున్నాను. ఖచ్చితంగా చిన్ని మీరు తిరిగి పాడాలని అట్లాగే ఏమని జీవితంలో చాలా కలిసి జీవించినటువంటి మర్చిపోలేకపోతున్నాను. నేను కొద్దిగా ఆరోగ్యంగా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కొంతవరకు బెటర్, మీరు బతుకుతారు నాకు నేను బ్రతకలేను, మీరు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉండేది. ఏంటో అదేమంటావు, ఏం పర్వాలేదు నేను ముందే పోవాలి, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకుంది అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు ఆ తర్వాత కష్టమైనది అదేంటి అట్లా అంటావు, పర్వాలేదు మన పిల్లల కోసం మనం పాటలాడాలి, ప్రార్థన చేయాలి, వారి కోసం 10 పాటలు పడాలని, ఇబ్బంది పడినప్పటికీ కూడా వారి కోసం మనం ఉండాలని అంటుంటే ఈ సిక్ అయిపోయిన తర్వాత కూడా ఇక అట్లాగే ప్రార్థన చేసి మీరు పక్కన కూర్చుని పాటలు పాడండి నేను వింటాను, పాడలేకపోయినా నేను వింటానండి, ఇక పాటలు కూర్చు కీర్త పుస్తకం తీసుకొని పాటలు పాడిన తర్వాత నేను ప్రార్థన చేయలేకపోతున్నాను కానీ ప్రార్థన ప్రార్థన అనేది ఆమెకి చాలా ప్రాముఖ్యం. ప్రతి విషయంలో నేను ఇంట్లో చేస్తాను, మీరు కార్లు ఎక్కినప్పుడు అక్కడ చేయండి, ఇట్లా మా జీవితంలో మరి కుటుంబ జీవితంలో 50 సంవత్సరాలు కలిసి జీవించాము అనుకోకుండా అలవాటు తప్పదని నేను విడిపోతా. నేను ముందు నా జీవితంలో మీరు ఉంటారు కాబట్టి బాగా చేస్తారు అనుకోవడానికి తగ్గిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఇక్కడ నిలబెట్టి ఉంటాను కంటే మరి వాళ్ళ అత్తగారు రాత్రి కూడా పడుకునే ముందు అక్కతో మాట్లాడి నేను వస్తాను, ఒక ఎందుకంటే మేము ఏమయ్యాను అనుకుంటారు కానీ రాత్రి పూట కూడా మాకు వాళ్ళకి పగలు మాకు రాత్రి కాబట్టి మరి ఫోన్లో మాట్లాడి వస్తానేనని మాట్లాడి అప్పుడు వాళ్ళ అక్క చేయకపోయినా తను చేశారు, తను చేయకపోయినా ఇంతకి అంత ఆప్యత ఉంది కాబట్టి వారు మరి రావాలనుకుంటారు కాబట్టి మనం తప్పకుండా బాడీని ప్రిజర్వ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను మా మామగారు మా బామ్మతులు మా మరదలు కూడా వారి యొక్క పూజల్లో నేను పాల్గొని చేయించాను, వారి కోసం తప్పకుండా ఉంచాలని ఈ రోజు ఉన్నప్పుడు కూడా మరి కుటుంబం మరి మా సంఘ సభ్యులు ప్రతిరోజు మమ్మల్ని చాలా బాగా ఆదరించారు, వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆర్థిక సహాయం కానీ హృదయపూర్వకమైనటువంటి సహాయాన్ని బట్టి వారికి అందరికీ వందనం చెప్పుకుంటూ మరి ఎంత చెప్పినా అది పూర్తి అవ్వదు. చాలా లేట్ అయిపోయినప్పుడు కూడా పెద్ద వయసులో ఉండేవాళ్ళు ఆహారం అందరికీ వందనాలు చెప్పుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు కూడా వందనాలు చెప్పుకుంటూ మరి ముందుకాల్లో కూడా మరి మనం ఊరికి ప్రార్థన చేయాలని సంఘాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ అయ్యా. ఈ చివరి ప్రార్థనగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ వాగ్దాన బాబు గారు చివరి ప్రార్థన ద్వారా దిలీప్ అయ్య గారి దీవెన ద్వారా మనం సెలవు తీసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. నాకు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. సో అసలు ఈ సిచ్యుయేషన్కి కారణమైన ఇనీషియల్ స్టేజ్ నుంచి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలి అంటే మేబీ బాధలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు, ఈవెన్ డాక్టర్స్ అక్కడి నుంచి చెప్పుకుంటూ రావాలి. బట్ టు మేక్ ఇట్ షార్ట్, యా, ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ చేశారు ప్రతి విషయంలోనూ. ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలోనూ కరెక్ట్గా చెప్పాలంటే ఐసీయూ కేర్ అంతా
ఆమెకి ఆల్మోస్ట్ 13 డేస్ ఇంట్లోనే ఐవి ఇవ్వటం కానీ అన్నీ ఇంట్లోనే జరిగినాయి. ఫర్ దాట్ యాక్చువల్లీ మన చర్చ్ మెంబర్స్ మన వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత డాక్టర్స్, మేబీ అట్ పర్టికులర్ టైమ్ దే మైట్ బి రాంగ్, సమ్ టైమ్స్ దే మైట్ బి రైట్, బట్ ఇట్ ఈస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్. సో దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఈ విషయంలో ఒకసారి ఇంకొక థ్యాంక్స్ గివింగ్ అనే దానికన్నా కూడా వోట్ ఆఫ్ థ్యాంక్స్ అనే దానికన్నా ఐ వాంట్ టు గివ్ అనదర్ ఎక్స్టెన్షన్ టు ఇట్. లాస్ట్ డే అమ్మ జీవితంలో షీ గాట్ అప్రిసియేషన్స్. అమ్మ ఎవరితో వర్క్ చేస్తున్నా కానీ షీ ఆల్వేస్ యూస్ టు గెట్ ద అప్రిషియేషన్స్ అండ్ ఈవెన్ షీ గాట్ ఇట్ ఆన్ ద లాస్ట్ డే. అది ఎవరి నుంచి వచ్చింది అంటే ఎవరి నుంచో కాదు కానీ ఐసీయూలో ఉన్న అటెండెంట్స్ నుంచి. నేను వెళ్ళి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, మీ అమ్మగారు చాలా మంచివాళ్ళండి, చాలా డిగ్నిఫైడ్, ఎంత బాధలో ఉన్నా కానీ మామూలుగా ఈ స్టేజ్లో ఈ సెడేషన్తో ఉన్నవాళ్ళు అన్ని పైప్స్ అన్ని పీకేసుకుంటా రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ షీ కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్. చాలా చక్కగా కోఆపరేట్ చేశారు, చేస్తున్నారు. నిజంగా ఇట్లాంటి పేషెంట్ని నేను మేము ఎక్కడా చూడలేదు. ఎంత బాధ ఉన్నా కానీ ఐ హ్యావ్ సీన్ చేతికి లాస్ట్లో బ్లడ్ వెయిన్ దొరకపోతే మొత్తం అంతా పొడిచారు, బట్ స్టిల్ ఐ డోంట్ నో హౌ షీ బేర్ దట్ పెయిన్. అక్కడ కూడా షీ గాట్ దట్ అప్రిసియేషన్స్ రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్. చైల్డ్హుడ్ స్కూలింగ్లో ఈవెన్ మన బిషప్ అజరియాలో కూడా షీస్ టు గెట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్. ఈవెన్ దొరల దగ్గర నుంచి అరటిపళ్ళు అప్రిషియేషన్స్గా వచ్చాయట, షీ యూస్ టు టెల్ దట్. సో ఈవెన్ షీ కంటిన్యూడ్ దట్ లెగసీ ఈవెన్ అట్ ద లాస్ట్ డేట్ యాజ్ వెల్. ఇక ఆ ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ మధ్యలో ఉన్న అప్రిషియేషన్స్ నేను ఇంకా వరుసగా చెప్పుకుంటూ ఉండలేను కానీ, బట్ రియలీ వీ షుడ్ ఆల్ గెట్ ఆర్ వీ షుడ్ ఆల్ ఆల్వేస్ ట్రై టు లీడ్ సచ్ ఎ లైఫ్. కమింగ్ బ్యాక్ టు ద థ్యాంక్స్ గివింగ్, నిజంగా అమ్మ హాస్పిటల్లో ఉన్న అంతకాలం నిజంగా చాలామంది, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫికలీ నేమ్ పర్టికులర్ పర్సన్, ఇట్స్ ఎ బిగ్ టీమ్ వర్క్. మొత్తం అంతా టీమ్ వర్క్ లాగా హెల్ప్ చేస్తూ ఈవెన్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసే విషయంలో కానీ లేదా ఐబీ ఇవ్వటంలో కానీ లేదా ఇంట్లో హెల్ప్ చేసే విషయంలో కానీ మొత్తం అంతా కూడా ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ వర్క్. అండ్ యా, దేవుని చిత్రంలో దేవుని పిలుపుని అందుకొని దేవుని వద్దకు వెళ్ళిన తర్వాత వెన్ ఐ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ మెసేజ్ అగైన్ ఇట్ ఇస్ ఎ బిట్టర్ హార్ట్. అగైన్ పీపుల్ హెల్ప్ మీ టు కన్వే దట్ మెసేజ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. నా పక్కన ఉన్నది వాళ్ళు ఎంతగా హెల్ప్ చేశారంటే ఐ వాజ్ స్టంబుల్డ్. ఈ బెటర్ న్యూస్ని నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎలా చెప్పాలి అని ఆలోచించి ఆల్మోస్ట్ ఐ వెయిటెడ్ ఫర్ 2.5 hours to 3 hours. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఐ కన్స్యూమ్డ్ ఇట్ అండ్ ఐ టుక్ దట్ పెయిన్ అండ్ స్లోలీ ఐ ట్రై టు ఇంజెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. ఆ విషయంలో కూడా రియలీ ఇట్ ఇస్ అగైన్ అ టీమ్ వర్క్. నిజంగా నాన్నగారు అక్క వస్తున్నప్పుడు
సింప్లీ ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ యాక్ట్. ఎవ్రీబడీ సాడ్, చక్కగా కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా కూర్చొని, అండ్ స్లోలీ దే వాంట్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ సడన్ ఇన్ఫర్మేషన్ టు మై పేరెంట్స్. సో ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ విత్ మీ అట్ ద ట్రబుల్. రియలీ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత రియలీ అమ్మకి అన్ని విషయాల్లో చాలా బాగా జరిగింది. ఈవెన్ చాలా విషయాలు మనం వాటి కోసం పోకులాడే లాడాల్సిన పరిస్థితుల్లో ఉండే వాటిని సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేయాల్సిన పరిస్థితులు, అంటే బయట టెస్టులో టెనెట్లో చేయించాము, తర్వాత వేరే చోట చేయించాము, నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ అండ్ డాక్టర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రైవేట్ టెస్ట్. ఆయన ఏమన్నారంటే గవర్నమెంట్లో టెస్టులు చేయించాలి అన్నారు. నేను మండే రోజు టెస్టులు చేయించాలంటే ఐ థాట్ లైక్ ఇట్స్ ఎ హెల్. ఎందుకనంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్స్ ఎ బిగ్ క్యూ. కానీ బై థ్యాంక్స్ బీ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ. ఇంటి దగ్గర 10:30కి స్టార్ట్ అయ్యాము, అన్ని టెస్టులు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11:45, అంటే 1 hour 15 minutes లోపు. ఈవెన్ దట్ ఈస్ ద లోయెస్ట్ టైం ఈవెన్ ఫర్ ఎ ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత తక్కువ టైంలో, అంత ప్రయారిటీలో, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వీ గాట్ దట్ ప్రయారిటీస్. రియలీ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ సపోర్టెడ్ అస్ ఇన్ దట్ టర్మోయిల్. ఆ తర్వాత చనిపోయిన తర్వాత అగైన్ వెన్ వీ థింక్ ఆఫ్ విచ్ వే వీ నీడ్ టు గో, ఫ్రీజర్లో పెట్టాలా, 2 days, 3 days, 4 days, 5 days, 10 days, ఇట్లా ఈ టర్మోయిల్లో ఉన్నప్పుడు అగైన్ పీపుల్ హెల్ప్ మీ. ఎందుకనంటే పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళకి పాస్పోర్ట్ అది లేదు అండ్ ఇట్ టేక్స్ టైమ్ అన్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ ఓకే మీరు వద్దాము అనుకుంటే వి ఆర్ గోయింగ్ టు ప్రిజర్వ్ ఇట్. నిజంగా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ మార్చరీలో ప్రిజర్వ్ చేయడానికి ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. కానీ ఐ డిడ్ ఈవెన్ కాల్ ఎనీబడీ, థింగ్స్ కేమ్ టు మీ. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ. నిజంగా ఫోన్ చేసి అన్న ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మీరు జస్ట్ తీసుకొని రండి చాలు. ఈవెన్ వెన్ ఐ ఆస్ వన్ ఆఫ్ ద వెరీ హై ప్రొఫైల్ పర్సన్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్, ఆయన చెప్పింది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళండి, లెటర్ పెట్టండి, లెటర్ పెట్టిన తర్వాత నేను అది ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే వాళ్ళు మీకు అలాట్ చేస్తారు అని చెప్తే ఓకేనే అనుకున్నాను. బట్ నిజంగా దేవుని గొప్ప కృపను బట్టి థింగ్స్ కేమ్ టు మీ. ఈవెన్ నేను వెళ్ళి లెటర్ కూడా పెట్టలేదు, ఫోన్ చేశారు, ఫోన్ చేసి అన్న ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మీరు జస్ట్ తీసుకొస్తే చాలు, నా పేరు చెప్పండి, దే విల్ గైడ్ యూ, దిస్ ఈజ్ హౌ ద పీపుల్ హెల్ప్ మీ. అండ్ ఆఫ్టర్ దాట్ యునో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం, అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 7 days, ఎవ్రీ డే ఎ బిగ్ క్రౌడ్ యూస్ టు కమ్ డూ ద ప్రేజ్ అండ్ వర్షిప్. అమ్మకి ఎంతో ఇష్టమైన ఇంట్లో సువార్త సేవ జరగాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత అది మరి ఎక్కువగా ఫుల్ఫిల్ అయింది. ఐ థ్యాంక్ ఈచ్ వన్ హూ కేమ్ ఫర్ ఆల్ ద 7 days. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ వచ్చారు, దే యూస్ టు డూ ద ప్రైజ్ అండ్ వర్షిప్, తర్వాత చిన్న వాక్యం చెప్పబడేది. సో ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ కేమ్ అండ్ కంఫర్టెడ్ అస్. అండ్ ఫైనలీ ద బరియల్ డే అండ్
ద థ్యాంక్స్ మెమోరియల్ డే. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్కి నేను ఐ యూస్ టు స్వెట్ లైక్ ఎనీథింగ్, బట్ ఈరోజు నేను అసలు ఐ డెంట్ లుక్ అట్ ఎనీ ప్రిపరేషన్ ఏరియా. మొత్తం వాళ్ళే టీమ్గా ఫామ్ అయిపోయారు అండ్ దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పర్చేసింగ్కి నేను వెళ్ళలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్. దో ఎవ్రీథింగ్ వీ మేడ్ ఇట్ యాజ్ కలెక్టివ్లీ యాజ్ అ టీమ్. సో ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ టు బ్రింగ్ దిస్ ఎ సక్సెస్. అబవ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ మదర్. ఎందుకనంటే తల్లి అందరికీ గొప్ప తల్లి, ఎవరిని అడిగినా కానీ మా తల్లి గొప్ప తల్లి కాదు. ప్రతి ఒక్కరికి తల్లి చాలా గొప్పది, కానీ వై మై మదర్ ఈజ్ డిఫరెంట్ ఈజ్ మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ ఎనీ చైల్డ్ దే మేబీ స్కూల్లో పొద్దున్నే లేచిన తర్వాత ఒక 2 hours లేదా 1 hour తల్లి దగ్గర ఉంటారు, తర్వాత స్కూల్కి వెళ్తారు. మేబీ వచ్చిన తర్వాత ఒక 1/2 hour ఉంటారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. పడుకోబోయే ముందు ఇంకొక 1/2 hour ఉంటారు. మేబీ తల్లితో మీ సాంగత్యం, మనందరి సాంగత్యం జనరల్గా ఏంటంటే రోజులో ఒక 3 hours 4 hours మాత్రమే, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ రౌండ్ ద క్లాక్. నేను పొద్దున్న లేచిన తర్వాత మా మదర్తో సాంగత్యం, తర్వాత ట్యూషన్కి వెళ్తే కూడా అక్కడ మదర్ ఉంటారు, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీ స్నాక్స్ బ్రేక్ అక్కడ ఉంటారు, ఆ తర్వాత అగైన్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ద ట్యూషన్ అగైన్ షీ విల్ బి దేర్, ఈవెన్ అట్ మై బెడ్ టైమ్ షీ విల్ బి దేర్. సో ఐ డోంట్ నో హౌ ఐ కెన్ థ్యాంక్ మై మామ్, బట్ రియలీ ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ ఐ కెన్ సే దట్ అండ్ షీ హాస్ గివెన్ అస్ అ బిగ్ 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 బూస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఈరోజు చెప్పాలని కాదు కానీ మా స్కూల్లో 25 years 10th class జరిగినప్పుడు జనరల్గా యాజ్ అ క్రిస్టియన్ మనం ఎవరో సాష్టాంగపడం, బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ ఓన్లీ టు మై మామ్ అండ్ డాడ్. 25 సంవత్సరాల సంఘటన రోజు సాష్టాంగపడ్డాను. ఎందుకనంటే దేవుడు తప్ప మనం ఎవరికి చేయం, కానీ ఐ గివ్ ఎ బిగ్ బిగ్ ప్లేస్ టు దెమ్. నిజంగా ఈ స్టేజ్లో నిలపడానికి వాళ్ళు పడిన కష్టం ఇట్స్ అ డిఫరెంట్ వన్. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఇక్కడ స్పెషల్గా చివరి మినిట్ వరకు కూర్చుని ఇంట్రెస్టింగ్గా చూస్తూ అక్కడ భోజనాలు అయిపోతాయేమో అవ్వవేమో ఏంటి అని చూడకుండా ఇంకా స్టిల్ ద పీపుల్ హూ స్టేడ్ హియర్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మే గాడ్ బ్లెస్ యూ, ఎస్పెషలీ అయ్యగారులకి, నాకు ఇంత టైం ఇచ్చిన అయ్యగారులకు కూడా ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. అపారమైన మీ ప్రేమైన కుటుంబం పట్ల మీరు చూపించడానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. లోకంలో సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి మీరు సహాయం చేశారు కదా, వారు మీ కౌగిలో సేద తీర్థమని నమ్ముచున్నాను కదా, వారు ప్రయాసలో మాని మీ కౌగిలో ఒదిగిపోయినాయి, మార్చకపోవడం మీకు ఇస్తున్నాను. విడబడిన కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. వీడబాటు దుఃఖకరమైన వేదనకరమైన మీరేనా ధైర్యాన్ని శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించి నడిపించుకోండి. మీ కృపలో ధాయమని ప్రార్థిస్తాను. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏసే అద్భుతమైన శ్రేష్టమైన వారి మీద గురించి నామంటే పల్లో ఒక మందిన మాత్రండి. మీ నామం పరిశుభ్రపరచుకున్నారా, రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పల్లో ఒక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన మన దిన ఆహారం వేడు మాట్లాడిచ్చే మొదల ప్రార్థన చేసిన వాళ్ళు వేడి క్షమించిన ప్రతి మా ప్రార్థన మీరు క్షమించారు. శోభంలో ఉద్దేక దృష్టించి తప్పించారు. ఎందుకంటే రాజ్యము శక్తి ఫలము నిరంతరం మీ విన్నా అవుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనకును. ఈ లోకయాత్ర ముగించి మీ సన్నిధికి వచ్చిన లీలాకుమారి గారి యొక్క ఆత్మకును,
విడిచి వెళ్ళిన భర్తకును, బిడలకును, బిడల బిడలకును, రక్త సంబంధులకును ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. భోజనానికి సిద్ధపడవలసింది కూర్చుంది.